నమస్కారం అండి. నేను సంసార లక్షణాచారి న్యూజర్సీ నుంచి మాట్లాడుతున్నాం అండి. మీ ఒక విన్నపం ఏమిటంటే, మీ దాసుడు చెప్తున్నదేమిటి, ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు విశిష్టత గురించి వివరించగలరు. తర్వాత వాటి యొక్క భగవత్ ప్రాప్తి గురించి ఏం చేయవలనో వాటి ఉద్దేశం తెలుపగలరు. తర్వాత భార్యాభర్తలు పుణ్యకార్యాలు, తర్వాత దాన ధర్మాలు చేస్తే వాటి ఫలితం ఎవరెవరికి తెలుస్తుంది అవి వివరించగలరు. చాలా మంది లైన్లో ఉన్నారు కాబట్టి ఒక్క ప్రశ్నని తాము అడిగితే అందరికీ అవకాశం వస్తుందనేది ఒక ప్రార్థన అండి. రెండవది, ప్రతినిత్యం కార్తీక పురాణంలో పంచ జ్ఞానేంద్రియాల గురించి మూడవ రోజు విశేషం వివరించాను. అలాగే రోజు చెప్పేటటువంటి కార్తీక మాస విశేషాల్లో ఒక్కొక్క దానం వల్ల ఏ ప్రయోజనం ఉంటుందనేది చెప్తూ ఈరోజు సాలగ్రామ దానం వల్ల ఉండే విశేషాన్ని వివరిస్తున్నాను. దయచేసి 11 రోజులు వరుసగా మీరు వినగలిగి ఉండినట్లయితే, అంటే కొన్ని భాగాలు మీరు విని ఉండకపోతే ఒక్కసారి గాని వాటిని అలా జాగ్రత్తగా మీరు వినట్లయితే, ఆ విని కూడా అనుమానం ఉన్నట్లయితే, తాము అడిగినట్లయితే నిశ్చయంగా నేను చెప్తానండి. ఒకసారి ఆ 11 భాగాల్ని శ్రద్ధగా పరిశీలించండి. చెప్పిందే చెప్పడం అవుతుంది కాబట్టి వినేవారికి కొద్దిగా విసుగ్గా ఉంటుందని సమాధానాన్ని ఇలా చెప్పడం తప్ప మరొకటి కాదని మీకు వినయపూర్వకంగా విన్నవిస్తున్నానండి. స్వస్తి. ఒక ప్రశ్న వచ్చింది స్వామి వారు, ఇది ప్రసాద్ ధూళిపాలన వారు నాకు రాసి పంపించారన్నమాట, మిమ్మల్ని అడగమని చెప్పేసి. అయ్యో తప్పక. మంత్రాలు స్వరాలు ఎలా ఆరంభమయ్యాయి, మంత్రాలు స్వరాలు ఎలా ఆరంభమయ్యాయి, అసలు స్వరాలు లేకపోతే ఎందుకని తప్పు? అది ఏ బ్రహ్మ నాలుగు ముఖాలు కలిగినటువంటి వాడు తన నాలుగు ముఖాల నుండి రిక్ యజు సామ అథర్వ అనే పేరు కలిగిన వేదాలని మొట్టమొదటిసారి పలికాడో, ఆ పలికినప్పుడు పలికిన విధం ఏదుందో అది ఈశ్వరంతో పలకబడింది కాబట్టి అది బ్రహ్మ ఉచ్చరించినటువంటి విధం కాబట్టి దాన్ని అలాగే మనం పలకాలండి. ఇంకొక విధంగా పలకడం అనేది అది సరికాదు. ఉదాహరణకి సత్యనారాయణ అనే పేరుందనుకుందాం, సత్యనారాయణ అని పిలిచామనుకోండి, అర్థం ఏమాత్రమూ పసగదు. అలాగే సత్యనారాయణ అని పిలిచామనుకోండి, అర్థం ఏమాత్రమూ సాగదు. అంచేత ఏ అర్థం ఏ విధంగా రావాలో, దానికి నిర్దేశింపబడ్డటువంటి అర్థం ఏదో, ఆ విషయాన్ని తెలియచేసేందుకు ఏర్పడ్డదే స్వరం. ఆ స్వరం సరిగా లేకపోతే ఏ కష్టం వస్తుంది అనే విషయాన్ని 5వ రోజు ప్రసంగంలో స్వయంగా ఇంద్రశత్రుర్వర్ధస్వ అనే చోట నేను వివరించి ఉన్నాను. వారిని ఒక్కసారి ఆ భాగాన్ని వినవలసిందిగా దయచేసి తెలియచేయండి. అంచేత మంత్రంలో స్వరం లోపించిన సందర్భంలో ఆ అర్థం దెబ్బతింటుంది కాబట్టి వేదం స్పష్టంగా అర్థం కాదనేది యథార్థం. స్వస్తి. నమస్కారం అండి. అయ్యో తప్పకండి. నమస్కారం అండి, నా పేరు చంద్ర అండి, డెట్రాయిట్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. ఈ వందే శంభు ఉమాపతి సురగురం వందే జగత్ కారణం శ్లోకం ఉందండి, స్తుతి ఉంది కదండి, దాంట్లో మృగధరం అనే ఇది వస్తుంది. ఆ మృగధరం అంటే యాక్చువల్ గా జింకని చేతిలో ధరించిన వాడని కొంతమంది రాస్తున్నారు, జింక చర్మం కట్టిన వాడని రాస్తున్నారు, ఏది కరెక్ట్ అండి, కొంచెం వివరిస్తారా? మంచి మాట, చాలా గొప్ప ప్రశ్న అడిగారండి మీరు. మృగము అనే దాని మాటకి అర్థం మృగ్యతే ఇది మృగ, అంటే వెతికి వెతికి వధింపబడేది ఏదో దాన్ని మృగము అంటారండి. విశేషం ఏమంటే, మాగచ్చత్వమితస్తతో గిరిశభో మయేవ వాసం కురు స్వామిన్నాది కిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే భావో మృగా. అమోఘమైన శ్లోకం అండి. ఈ శరీరాన్ని అరణ్యంగా పోలుస్తూ, ఈ శరీరం అనే అరణ్యంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 మృగాలు నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. ఆ సంచరించేటటువంటి మృగాలన్నిటినీ
ఓ శంకర, నువ్వు కిరాత రూపంలో వచ్చి కిరాతార్జునీయంలో కిరాతుడైనటువంటి వేషంలో ఉన్న శంకరుడు, అర్జునుడు ఒక పందిని కొట్టి ఆ పంది ఎవరు బాణాన్ని గాని వేసినట్టయితే వారిదవుతుంది, కాబట్టి ఇది నాది అంటే నాది అని దెబ్బలాడుకుంటారు. ఆ సందర్భంలోనే పాశుపతాస్త్రాన్ని శంకరుడు ఇచ్చాడనేది మనకు కథ చెప్తుంది. అక్కడ శంకరుడు కిరాత వేషాన్ని వేశాడు, అంటే పశువులని మృగాలని కొట్టేటటువంటి వేషం. అలాంటి మృగ వేషాన్ని, అంటే మృగాలని చంపేటటువంటి కిరాత వేషాన్ని నిరంతరం వేసుకునేటటువంటి శంకర, నాలో ఉన్న ఏ మృగాలనైతే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు మృగాలున్నాయో, అంటే కోరిక తీరలేదని దుఃఖపడుతూ ఉండడం, విపరీతమైన కోరిక తీరలేదనే కోరికగా కోపం రావడం, ఎదుటివాడి యొక్క సొమ్ము నాకు లభించాలనే లోభ బుద్ధి ఉండడం, ఇది నాకు తప్ప ఇంకెవరికీ ఉండకూడదు అనే ఆలోచన కలగడం, నాకే ఇది ఉంది అనేటటువంటి మదం కలగడం, నా దగ్గర ఉన్నది వాడి దగ్గర కూడా ఉండడం ఏమిటి అనే విపరీతమైనటువంటి మాత్సర్యానికి గురి కావడం అనే ఆరు రకాల లక్షణాలని ఆరు మృగాలుగా చెప్పి, ఆ మృగాలలో ఒక మృగాన్ని స్వయంగా శంకరుడు ప్రతినిత్యము ఎవరు ప్రార్థిస్తే వాళ్ళ యొక్క మృగాన్ని కొడుతూనే ఉంటాడు, అటువంటి మృగాన్ని ఎప్పుడూ ధరించే ఉంటాడని చెప్పేందుకు సంకేతంగా మృగధరం. నాలో ఉండేటటువంటి ఆరు శత్రువుల్లో ఇదిగో ఈ రోజున ఫలాని వాడి దగ్గర ఈ మృగాన్ని కొట్టాడు, ఫలాని వాని దగ్గర ఈ మృగాన్ని కొట్టాడు, ఫలాని వాని యొక్క ఈ దుర్లక్షణం అనే పేరు కలిగిన మృగాన్ని కొట్టాడని, ఆ కొట్టిన మృగానికి సంకేతంగా రోజు ఒక మృగాన్ని చేతిలో ధరించి ఉంటాడు అనేది యథార్థమైన అర్థం తప్ప శంకరుడు ఏదో లేడిపిల్లని పట్టుకుంటాడనేది అర్థం కాదండి. ఆ జింక ఇదిగో ఈ అనుకునేటటువంటి ఆరు గుణాలకి సంకేతం. స్వస్తి, సంతోషం అండి. ఒక ప్రశ్న అడగచ్చు అండి? సంధ్యా వందనం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి వివరం చెప్తారా? మీకు సమయం పరిమితం కాకపోతే. సంధ్యా వందనం అండి, డిస్టర్బెన్స్ వస్తుందండి. ఇప్పుడు ఎవరో మాట్లాడుతున్నారండి, మంచిగా మ్యూట్ చేయండి ప్లీజ్. అయ్యా ఒకసారి మళ్ళీ మీరు ప్రశ్న అడుగుతారా? ఇందాక డిస్టర్బెన్స్ లో వినిపించలేదు నాకు. తప్పకుండా అండి, ఎంతకాలం చెప్పినా మాకు ఇంకా వినాలనే ఇంకా వినాలనే ఉంటుంది, కాకపోతే సమయం పరితం కాబట్టి. చెప్పండి, పర్వాలేదు. సంధ్యా వందనం ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి? సంధౌ భవ సంధ్య అండి, అంటే సూర్యుడు అస్తమించబోయేటటువంటి సందర్భంలో, సూర్యుడు ఉదరించబోయేటటువంటి సందర్భంలో, అలాగే రాత్రి ప్రారంభంలో, రాత్రి ముగింపులో, అంటే సూర్యుడు చంద్రుడు పరిపాలించడానికి ఆయన పరిపాలన పూర్తి అయి చంద్రుడికి అప్పగించే సమయంలో, చంద్రుడి పరిపాలన అస్తమై సూర్యుడు ఉదయించబోయే కాలంలో, ఆ మధ్య వచ్చేటటువంటి కాలం సంధ్యాకాలం. అటువంటి సంధ్యాకాలంలో చేసే వందనం సంధ్యా వందనము అని. సంధ్యావందనం చేయడానికి దాదాపు 35 నిమిషాలు పడుతుందండి సశాస్త్రీయంగా చెయ్యాలి అంటే. అది అందరూ చేయదగినదే, కానీ అంతటి 35 నిమిషాల పాటు చేయదగిన అవకాశం లేకపోతుంది. కాబట్టి ఆ సంపూర్ణమైన గాయత్రి మంత్రానికి సంబంధించిన సంధ్యావందనాన్ని ఓ చిన్న శ్లోకంలో ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన మంత్రాలతో అన్నీ చేసేటటువంటి సంధ్యావందన ప్రక్రియ యొక్క మొత్తం అర్థాన్ని ఒక శ్లోకంలో నిక్షిప్తం చేసి మహర్షులు మనకు అందించారండి. యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్తశ్చ యద్గర్భస్తద్వరేణ్యముపాస్మహే. ఇది సంధ్యావందన మంత్రం అండి. దీన్ని గాని జపించుకున్నట్లయితే ఆ సంధ్యాకాలం ఎంతసేపు అయితే ఉంటుందో అంతకాలము జపిస్తే సంధ్యావందనాన్ని చేసినట్లే. చాలా బాగుందండి, థ్యాంక్స్ అండి. అదండి సంతనం స్వస్తి. నమస్కారం అండి, నా పేరు ధనంజయ్. నమస్కారం.
రోజు సమయం ఎక్కువ లేకపోవచ్చు, కానీ రేపైనా లేకపోతే ఏ రోజైనా వీలైనా వీలైనప్పుడు మీరు శివుని అవతారం దక్షిణామూర్తి జ్ఞాన స్వరూప అవతారం గురించి ఏమైనా చెప్తే బాగుంటది అని మనవి చేస్తున్నాం. అలాగేనండి, ఈ నెల రోజుల ప్రవచనంలో ఒక చోట దక్షిణామూర్తి గురించిన ప్రసంగం వస్తుందండి, అది ఆ రోజు తప్పక తెలియజేస్తాను. మీరు క్రమం తప్పక వినగలుగుతూ ఉండినట్లయితే స్పష్టంగా అది అర్థమవుతుందండి. ఆ రోజు ప్రవచనంలో ఈ రోజు దక్షిణామూర్తి గురించి చెప్తున్నాను అని కూడా చెప్తానండి, లేకపోయినట్లయితే ఈ ఉపన్యాసానికి వేరైన విషయాన్ని వినిపిస్తున్నది వినిపిస్తున్నారు అనే భ్రాంతి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి దగ్గరలోని దాదాపు 6-7 రోజుల్లోగానే ఆ దక్షిణామూర్తి విశేషం మనకు వస్తుందండి, తప్పక తెలియజేస్తాను. నాకు చాలా సంతోషకరమైన ఇష్టమైనటువంటి మంత్రం దక్షిణామూర్తి మంత్రం, మేధా దక్షిణామూర్తి బుద్ధిని బాగా వృద్ధి చేసేటటువంటి మంత్రం అండి, అమోఘమైన మంత్రం. ఆ స్తోత్రం కూడా ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి ధారణ శక్తిని, అంటే బుద్ధిలో గుర్తుంచుకోగలిగిన శక్తిని ఇచ్చేటటువంటి అద్భుతమైన మంత్ర విశేషం కూడా అండి. తప్పక 6-7 రోజుల్లోగానే ఆ ప్రస్తావన వస్తుంది, వివరిస్తాను. స్వస్తి, ధన్యవాదాలండి. నమస్కారం. మురళీకృష్ణ. నమస్కారం అండి. ఇప్పుడు విష్ణు సహస్రనామం అయితే, లలితా సహస్రనామం అయితే, ఏదైనా సూక్తాల్లో ఛందస్సు, దేవత, ఋషి ఇవన్నీ చెప్తారు కదండి, వాటి ఇంపార్టెన్స్ ఏంటండి అవి? ఒక గ్రంథాన్ని కానీ మనం చూచినట్లయితే ఆ గ్రంథాన్ని వ్రాసిన వారెవరు, ఆ గ్రంథం రాయడంలో సహకరించిన వాళ్ళెవరు, ఆ గ్రంథం ఎక్కడ ముద్రింపబడింది, ఆ గ్రంథాన్ని ఏ విధంగా పారాయణ చెయ్యాలి, ఈ గ్రంథం యొక్క మూల్యం ఎంత మొదలైన వివరాలన్నీ ఎలా అయితే ఆ గ్రంథానికి సంబంధించి ఉంటాయో అవి నిత్యము కూడా చూడాల్సిన అవసరం లేకపోయినా ఈ గ్రంథం ఎక్కడ లభ్యమవుతుంది అన్నప్పుడు ఈ వివరాలు కావాలో, అలాగే ఏదైనా ఒక మంత్రాన్ని చెప్పేటటువంటి సందర్భంలో ఈ మంత్రాన్ని కనుక్కున్నటువంటి ఋషి ఫలాని ఆయన, ఈ మంత్రానికి అంగన్యాసం, బీజన్యాసం, కరన్యాసం ఇవి, ఈ మంత్రం ఫలాని ఫలాని వాళ్ళకి సిద్ధించింది, ఈ మంత్రాన్ని పారాయణం చేసే తీరు ఇది, ఈ మంత్రాన్ని ఇన్ని మార్లు పారాయణం చేయాలి, లాంటి వివరాలు అన్నీ చెప్పేటటువంటిది మీరు మొదట్లో అనుకునేటటువంటిది. ఉదాహరణకి అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య అని చెప్పి ప్రారంభమవుతుంది. అఘోర ఋషి, అఘోరుడనేవాడు ఋషి. అనుష్టుప్ ఛంద సంకర్షణమూర్తి స్వరూపోయో సామాదిత్య పరమపురుషస్స ఏష రుద్రో దేవత. ఈ ఛందస్సుతో, ఛందస్సు అంటే మనం మామూలుగా చదవలసినటువంటి విధానాన్ని చెప్పేదో, శార్దూల పద్యం ఉందనుకోండి దానికి గణాలుంటాయి అన్నట్టుగానే వేదంలో ఉండే ఛందస్సుని ఛందస్సు అంటారు. అదిగో ఆ ఛందస్సు ద్వారా ఎలా చదవాలో ఆ స్వరాన్ని నియమించే విధానం అన్నమాట అండి. అనుష్టుప్ ఛంద, ఈ మొత్తం ఈ దీన్ని అంతా ఎవరిని తెలియచేసేటటువంటి స్తోత్రం ఇది అంటే అదిగో పలానాయన గురించి రాయబడింది. దీంట్లో ఎన్ని అనుష్టుప్లు ఉంటాయి, ఎంత చదవాల్సి వస్తుంది, ఏ భాగాన్ని ఎన్ని విధాలుగా పారాయణ చేయాల్సి వస్తుంది, ఇదంతా మొత్తం ఆ మొదటి భాగంలో వివరించి ఉంటుంది. అదండి దాని సమాధానం. చాలా థ్యాంక్స్. నమస్కారం. సంతోష్. నమస్కారం. ఇంకొక ప్రశ్న అడగచ్చండి? అయ్యో తప్పకండి, నేను అడిగాను. నా పేరు సీతారామయ్య అండి, ఒకయ్య నుంచి. శివుడికి చాలా నామాల్లో ఒక నామం కపర్ది అని ఉంటుంది, దాని గురించి వివరిస్తారా కొంచెం? కపర్దం అంటే తల మీద ఉండేటటువంటి గట్టిగా ముడివేయబడ్డ జుట్టు అని అర్థం అండి. అలా ముడివేయబడిన జుట్టు కలిగినటువంటి వాడు కపర్దం కలిగిన వాడు కపర్ది అని. కపర్ది అనగానే మనకి మామూలుగా వీధుల్లో చాలా మంది పెద్ద దాదాపు 40-70 జుట్టు గట్టిగా ముడేసుకుని తలంతా ఊగిపోతూ ఆ బరువుకి కనిపించేవాళ్ళు కనిపిస్తారు, వాళ్ళందరూ కపర్దులు కారు. అసలు ఇక్కడ విశేషం ఏమంటే
వ్యోమకేశో జటాజూట హస్తానూ రుద్ర ఉమాపతి. శంకరుడి యొక్క తల ఆకాశం. ప్రపంచంలో ఉన్న విజ్ఞాన రహస్యాలన్నీ ఎక్కడ దాగున్నాయంటే ఆకాశంలో. అంచేతనే ఐన్స్టైన్ అనేటటువంటి విజ్ఞాన శాస్త్రవేత్త కూడా ఆధునిక కాలంలో ఐ వర్షిప్ ద ఇన్ఫైనిట్ గాడ్ హెడ్ ఆకాశం అనేటటువంటిది ఒక్కటే నాకు అట్లా కనిపిస్తోంది, ఆ ఆకాశంలో అనేక రహస్యాలు దాగున్నాయి అంటాడు. అదే విషయాన్ని మొట్టమొదట ఐన్స్టైన్ కంటే ముందుగా చెప్పబడి ఆ ఐన్స్టైన్ ఆ భగవద్గీత నుంచి తీసుకున్న మాటే మనం అనుకునేది. ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి. ఇన్ని రహస్యాలు దాగున్న ఆకాశం నా తల మీద కనిపిస్తోందో ఎంత ఆశ్చర్యం అని భగవద్గీతలో స్పష్టంగా కనిపిస్తుంది. సరే, అటువంటి ఆకాశం తలగా కలిగిన వాడు శంకరుడు. అందుకే ఆ శంకరుని తల నుంచే ఆకాశ గంగ మనకి లోకానికి వస్తుందండి. అందుకే ఆకాశంలో ఉండే చంద్రవంక శంకరుని తల మీద నిలుస్తుంది. అందుకే ఆ పైన ఉన్నటువంటి నక్షత్రాలే శంకరుడి తలలో పెట్టుకున్న ఆభరణాలుగా చెప్తుంది శాస్త్రం. ఇదంతా ఎందుకు మనవి చేస్తున్నానంటే, ఏ తల ఆకాశమో శంకరుడికి, ఆకాశంలో ఈ తల మీద ఎన్ని వెండ్రుకలు సూక్ష్మంగా లెక్కించడానికి వీలు లేకుండా ఉన్నాయో అన్ని రహస్యాలు ఆకాశంలో దాగున్నాయని మొదటగా మనకి తెలియజేసే అమోఘ విజ్ఞాన శాస్త్ర కని శంకరుడు అని. అటువంటి రహస్యాల మూటనంతటినీ కూడా తల మీద పెట్టుకుని నిరంతరం ఉండేటటువంటి వాడు. అందుకే శంకరుడి యొక్క పేర్లలో ఒకటి సర్వ జహాని, అన్నిటినీ జ్ఞహ తెలుసుకున్నవాడు అని. కాబట్టి కపర్ది అంటే ఆకాశంలో ఉండే సర్వ అమోఘమైన విజ్ఞాన శాస్త్ర రహస్యాలని, వేదాంత శాస్త్ర రహస్యాలని, ఖగోళ జ్యోతిష నక్షత్ర అన్ని విధాలైన శాస్త్రాల రహస్యాలని కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా లెక్కించలేనంత సంఖ్యలో ఉన్నటువంటి రహస్యాలన్నిటినీ కేశాల రూపంగా శిరోజాల రూపంగా పెట్టుకుని అలా ఒకసారి ముడివేసుకుని కనిపించేవాడెవరో ఆయన కపర్ది అని యథార్థమైన అర్థం శివ సహస్రనామాల్లో చెప్పిన అమోఘమైన వ్యాఖ్య ఇదండి. స్వస్తి. చాలా థ్యాంక్స్ అండి. సంతోషం. నమస్కారం అండి, నా పేరు జయ. చెప్పండి. నమస్కారం అండి. నా ప్రశ్న, నమ్మకం చెంప ఆడవాళ్ళు అండి. అమ్మా వినిపించట్లేదు సరిగా ఒకసారి. నమ్మకము చెంపము వాళ్ళు చదవచ్చా? 45 సంవత్సరాలు దాటినట్టయితే నమ్మక చెంపకాలు పారాయణం చేయవచ్చని 2 రోజుల క్రితం మనం తెలియజేసుకున్నామండి. 45 సంవత్సరాలు దాటాలండి. అశుచి దోషం లేకుండా ఉంటే నిశ్చయంగా చదువుకోవచ్చు. అదే. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం అండి స్వామి. నాకు నా పేరు సర్గుణ. నాకు ఒక క్వశ్చన్. తమరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విర్జీనియా నుంచి స్వామి. అలా నమస్కారం అండి. ఆంజనేయ స్వామికి మనం తమలపాకులు మాల వేస్తాం కదా స్వామి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటో చెప్పగలుగుతారా? ఓ తప్పకండి. తమలపాకుని సంస్కృతంలో తమాలము అని పిలుస్తారు. లోకంలో చిత్రం ఏమిటంటే చల్లనైనటువంటి తనం అన్ని ఆకుల్లో ఉన్న పూర్తి చల్లనితనం తమలపాకులో ఉన్నంత చల్లనితనం మరి ఏ ఆకులోనూ మనకు కనిపించదు. ఆంజనేయుడికి 5 విధాలైనటువంటి పూజల్ని చేస్తారు అభిషేక పూర్వకంగా. కానీ ఆంజనేయుడు వనచరుడు కాబట్టి వన అంటే వనాల్లో చెర తిరిగేవాడు, అంటే చెట్ల మీద తిరిగేటటువంటి లక్షణం ఉన్న ఆ విధమైన వానర జాతికి చెందినవాడు కాబట్టి ఆయనకి తమాలపత్రాలు చాలా ఇష్టం. తాంబూలపు ఆకు అంటే తమలపాకు చాలా ఇష్టమైనటువంటి ఆకు. ఆ ఆకుతో ఆయన్ని పూజ చేసినట్టయితే సహజంగా ఆంజనేయ స్వామి సూర్య లక్షణం కలిగిన వాడు, శివుని యొక్క లక్షణం కలిగిన వాడు కాబట్టి శివుని యొక్క రౌద్రము, సూర్యుని యొక్క తాపము ఒళ్ళంతా వేడి
తరంకి అడిగినటువంటి వాడు కాబట్టి ఈ తమలపాకులు చల్లని తనాన్ని కలుగ చేస్తాయి. అందుకని ఆ ఉగ్ర తాప ఉపశమనం కోసం, అంటే వేడిగా ఉండే తనాన్ని పోగొట్టడం కోసం, పోగొట్టుకోవడం కోసం ఆంజనేయుడికి తమలపాకులతో ఈ విధమైన అర్చన చేసి శరీరం అంతా చక్కగా కప్పేస్తారు. ఆ తమలపాకు పూజ చేసినంతసేపు కూడా ఆంజనేయుడు, నేను అశోకవనంలో విహరిస్తున్నాను, సీతమ్మ దగ్గరికి వెళుతున్నాను, సీతమ్మతో మాట్లాడబోతున్నాను, ఖచ్చితంగా రామచంద్రుడికి ఇష్టమైన పనిని చేయబోతున్నాను అనే భావనలో ఉంటాడట. ఒకటి. రెండు, ఆంజనేయుడు పుట్టింది కూడా తమలపాకు తోటలోనే. అంచేత నా పుట్టింట్లో నేనున్నానేటటువంటి ఆనందంతో ఉంటాడు. ఎంత విద్యావేత్త అయినా, ఎంతటి ఉద్యోగంలో పెద్దవాడైనా, ఎంత ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా తన చిన్నప్పటి ఆ సంఘటనలు, చిన్నప్పుడు తానున్నటువంటి చెట్టులు, పుట్టలు, ఇళ్ళు ఎలా అయితే గుర్తుంచుకుని ఒక తీరు ఆనందాన్ని పొందుతాడో అలాంటి ఆనందాన్ని ఆంజనేయ స్వామి ఈ తమలపాకు తోటల్లో చక్కగా పొందుతాడు అనేది యథార్థం. స్వస్తి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు పద్మిని. దీపారాధన చేసిన తర్వాత 3 సార్లు కుంకుపొట్టు పెడతారు కదండి, దానికి దాని అర్థం కొంచెం వివరించగలుగుతారా? దీపం అనేటటువంటిది, దీపం జ్యోతిష్ పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం. దీపం వెలిగించేది 3 కారణాల్లో వెలిగిస్తారండి. ఒకటి, చీకటిని తొలగించడానికి వెలిగించే దీపం. దానికి దైవానికి ఏ విధమైన సంబంధం లేదు, కేవలం దీపాన్ని అలా వెలిగిస్తున్నాం, చీకటి పోవాలి కాబట్టి. రెండవది, జ్ఞాన దీపాన్ని వెలిగించడం అండి. 2 కనుబొమ్మల మధ్యలో వెలిగించేటటువంటి దీపం జ్ఞాన దీపం. ఇది కనిపించదు కాబట్టి మన ఇంట్లో మనం దాన్ని వెలిగించమండి. ఒకే ఒక దీపం చీకటిని పోగొట్టడానికి వెలిగించేది. 2వ దీపం, ఎవరైనా వ్యక్తి మరణించినటువంటి సందర్భంలో తల దగ్గర పెట్టడానికి, అది అశుభకరమైన దీపం. ఇక 3వది, మనం ఇళ్లలో పరమేశ్వరుణ్ణి నా శరీరంలో ఉన్నటువంటి అంతర్జ్యోతి రూపంగా ఉన్నటువంటి వాడివి నువ్వని తెలియచేస్తూ లోపల ఉన్నటువంటి పరంజ్యోతికి ప్రత్యక్షంగా, అంటే ఎదురుగా కళ్ళ ముందు కనిపించే దీపంగా పెట్టబడే దీపం మనం పెట్టే దీపం. ఈ దీపానికి కుంకుమ బొట్టు పెట్టడము అంటే కేవలం ఇంట్లో దీపం వెలుగు రావడం కోసం వెలిగింపబడ్డ దీపానికి ఈ కుంకుమ బొట్టు పెట్టరు కాబట్టి ఇది కేవలం ప్రకాశం కోసం వెలిగించిన దీపం కాదయ్యా. ఏ అశుచి అమంగళ సందర్భంలో తల దగ్గర పెట్టబడ్డ దీపానికి బొట్టు పెట్టారో ఆ కారణంగా ఇదిగో ఇది అలాంటి దీపం కూడా కాదు. దీనికి కుంకుమ బొట్టును పెడుతున్నాను కాబట్టి కుంకుమలో పసుపు కుంకుమ అనే 2 కలిస్తేనే కుంకుమ అవుతుంది కాబట్టి ఏ పసుపు అనేది ఆ మహానుభావుడైన శ్రీ మహావిష్ణువుకి ప్రీతిప్రదమో, ఏ కుంకుమ అనేటటువంటిది లక్ష్మీదేవికి ఇష్టకరమో, ఆ పసుపు కుంకుమలు 2గా కలిసిన కుంకుమని పెడుతూ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన దీపాన్ని నేను నా దేవ ఆలయంలో, అంటే నా దైవ పూజా మందిరం ఇంట్లో ఉన్న దానిలో వెలిగిస్తున్నానది శుభదీపం అని తెలియజేసేందుకు అక్కడ కుంకుమ బొట్టు పెడతారండి. అది దానిలోని రహస్యం. స్వస్తి. నమస్కారం అండి. నమస్కారం అండి. శివుని పూజ చేసినప్పుడు చివరిలో తప్పులు ఏమన్నా ఉంటే క్షమించుకున్నట్లుగా కరచరణ కృతం వా ఉంటుంది. ఆ స్థుతిలో ఒకసారి చివరిలో విహిత మహితం వా అని ఉంటుంది, అంటే విహిత కర్మలని అట్లా, దాని గురించి కొంచెం వివరించండి. విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ అనండి. విహితం అవిహితం వా, మనకి విహిత కర్మలు అవిహిత కర్మలు అని 2 ఉన్నాయండి. ఉదాహరణకి బ్రాహ్మణుడిగా జన్మించినట్లయితే తెల్లవారుజామున లేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత సంధ్యావందనాన్ని చేయడం, చేసిన తర్వాత మాత్రమే ఏదైనా స్వీకరించడం వంటివన్నీ విహిత కర్మలు. అవిహిత కర్మలు అంటే తాను చేయకూడనటువంటిది ఏదో, ఇప్పుడు ఏదో మార్గమధ్యంలో ఉన్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా మరేదో ఈ స్నానం చేయకుండా స్వీకరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అది అవిహితమైనటువంటి కర్మ.
అక్కడ పరిస్థితిని గాని చేయని పక్షంలో మరొక ఊరు వెళ్లే అవకాశం లభించదు. అంచేత అగతికంగా అంటే గతి లేని పరిస్థితిలో అలాంటి సందర్భంలో ఏదైనా చేసినట్లయితే ఇటువంటి విహిత కర్మలు అటువంటి అవిహిత కర్మలు ఏవైతే నేను చేస్తున్నానో వాటిలో లోపం కాని చేసినట్లయితే సర్వం ఏతత్ క్షమస్వ, ఈ అన్నిటినీ కూడా నువ్వు క్షమించవలసింది అని అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్తావండి. ఇక్కడ మహావిశేషం ఏమంటే చేసిన పాపం చెప్తే పోతుందని తెలుగులో ఒక సామెత ఉంది. అంటే చేసిన పాపం చెప్తే పోతుంది అంటే పాపాలన్నీ చేసేసి వరుసగా పాపాల గురించి చెప్పేయడం అని కాదు. చేసే పాపాలు ఎలా ఉండాలి అంటే నలుగురిలో చెప్పేంతగా ఉండాలి. నలుగురిలో చెప్పేవి ఏ పాపాలు? తెలియదగిన, చేయదగిన, వినిపించదగిన పాపాలు. కాబట్టి వినిపించదగిన పాపాల స్థాయిలోనే పాపాలని చెయ్యాలి అనేది పరోక్షంగా మనకి తెలిసే అర్థం. ఏదైనా గతి లేనిటువంటి సందర్భంలో ఇది తెలిసి ఈ పాపాన్ని చేస్తున్నాను అని అనిపించినప్పుడు నిజంగా చేయవలసినటువంటి కర్మని చేయలేకపోయినందుకు సహజంగా సుఖంగా ఇంట్లో ఉండి కూడా ఈ రెంటినీ క్షమించు అని చెప్పేందుకు ఈ అపరాధ క్షమాపణ విధిని చదువుతామండి. స్వస్తి. చాలా బాగుందండి. నమస్కారం అండి. సంతోష్. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నివేదిత. ఇది విష్ణు శివ సహస్రనామంలో భస్మ శుద్ధికరో అని ఒకటి, ఇంకొకటేమో వ్యాఘ్రలోచన అని రెండు వచ్చినాయండి, దాన్ని కొంచెం వివరించగలరా? అలాగే. భస్మ శుద్ధికర అంటే ఉజ్జయిన్యాం మహాకాలం, ఉజ్జయినికి మనం వెళ్ళినప్పుడు తెలుస్తుందండి, రాత్రిపూట 12 గంటల తరువాత తగులబెట్టబడ్డటువంటి ఏ శవం అయితే ఉందో ఆ శవానికి సంబంధించినటువంటి అప్పటికప్పుడు వచ్చిన వేడి వేడి భస్మాన్ని తెచ్చి ఉజ్జయినిలో ఉండే మహాకాల ఈశ్వరుడికి భస్మాభిషేకం అని చేస్తారు. ఆ తేబడ్డటువంటి భస్మాన్ని వస్త్రంలో వేసి వస్త్రగాలనం చేసి మెత్తనైనటువంటి ఆ భస్మంతో శంకరుడి యొక్క శివలింగాన్ని మొత్తాన్ని ఆ పూజరి అర్చకుడైనటువంటి వాడు పూర్తిగా తీసుకుని దాంతో అభిషేకం చేస్తాడు. అది సంపూర్ణమైన భస్మాభిషేకం. ప్రసాదంగా మీకు శివాలయంలో అంటే ఆ ఉజ్జయిని యొక్క మహాకాల ఆలయంలో అదే భస్మాన్ని ఇస్తాడు. మరి ఆయన ఎవరో చచ్చిపోతే ఆ భస్మాన్ని తీసుకొచ్చి మాకు తీసుకొస్తే మేము అకస్మాత్తుగా నుదుటి మీద రాసుకుని, నుదుటి మీద బొట్టు పెట్టుకుని, ఒంటి నిండా రాసుకుని, ఇదేమిటండి అసహ్యకరమైన పని అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. భస్మ శుద్ధికర, ఏ ప్రేత భస్మమో అది ఆ భస్మాన్ని తన శరీరానికి తాకించుకుని ఐశ్వర్య రూపంగా విభూతిగా మారుస్తాడండి ఆయన. విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం. ప్రేత శరీరం నుండి వచ్చినటువంటి భస్మాన్ని కూడా ఐశ్వర్య రూపంగా శుద్ధి చేసి ఇయ్యగలిగిన వాడు ఎవరో ఆ కారణంగా శంకరుడికి భస్మ శుద్ధికర అనే పేరు వచ్చిందండి. రెండవది వ్యాఘ్రలోచన, వి ఆ గ్రలోచన, అది పదవిభాగం అండి. వి అంటే విశేషంగా, ఆ అంటే ఆసమంతా మరింతగా, ఘర విషయాన్ని గ్రహించగలిగినటువంటి లోచన, కళ్ళతో చూసి యథార్థాన్ని పసిగట్టగలిగిన శక్తి ఉన్నవాడు అని. ఘర అంటే వాసన చూడడం అని అర్థం అండి. ఘ్రాణ శక్తి ఉంటూ ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యాఘ్రము అన్నారు దాన్ని. పులికి దాదాపు 3 మైళ్ళ దూరంలో జింక ఉందనే యథార్థం తెలుస్తుంది కాబట్టే ఆ వాసన పసిగట్టి అంత దూరం వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి జింకని పట్టుకోగలుగుతుంది. అంతేకాదు తనని చంపగలిగినటువంటి రేసు కుక్క కూడా ఎటుందో ఆ వాసనని కూడా పసిగట్టగలదు. మనం కుక్కలని వాటిని మాత్రమే గ్రామీణమైన పట్టణ ప్రాంతాల్లో ఉండే మృగాలుగా చూస్తాం. వీటికి ఎట్లా అయితే ఘ్రాణ శక్తి ఉందో అట్లాంటి ఘ్రాణ శక్తికి అత్యంతాధికంగా ఘ్రాణ శక్తి ఉన్నది వ్యాఘ్రానికి. కాబట్టి కళ్ళతో ఎంత విషయాన్నైనా పసికట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు శంకరుడని. ఈ కారణంగానే తన యొక్క మనసుని చెలింప చేసినటువంటి ఆ మన్మథుడు ఎక్కడున్నాడా అని మరుక్షణంలో చుట్టూరా చూసి వెంటనే మన్మథుణ్ణి భస్మం చెయ్యగలిగాడు. ఇది దీని సమాధానం అండి. స్వస్తి.
మధ్యలో ఎవరి మాటలో వినిపిస్తున్నాయి సతీష్ గారు, ఒకసారి చూడండి. పెట్టుకోండి మీ లైన్స్ ని, దయచేసి మీరు స్టార్ 6 నొక్కితే మీ యొక్క ఎవరో 401 ఫోన్ నంబర్ చెప్తున్నారు, కొందరు మ్యూట్ చేసుకోండి. కానివ్వండి, ప్రశ్న మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడగండి. హలో అండి, నేను నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు చంద్ర, వాషింగ్టన్ డిసి నుంచి మాట్లాడుతున్నా అండి. మామూలుగా ఇప్పుడు మేము వేరే దేశంలో ఉన్నాం కదండి, ఇప్పుడు పిల్లలు పుట్టారనుకోండి, నక్షత్రం అంటే ఎక్కడిది చూస్తారండి? అంటే ఇప్పుడు మన ఇండియాదైనా, లేకపోతే ఎక్కడ పుడితే అక్కడ దాన్ని బట్టే చూడాలండి? అలా కాదండి, మీరు అక్కడ సమయాన్ని చెప్తే దానికి సరిపోయేటటువంటి వినిమయ సమయం ఇక్కడ ఉంటుందండి. అక్కడ సమయం ఇక్కడ ఎంత అయిందనేది లెక్క ఉంటుందండి, ప్రత్యేకంగా ఇన్ని గంటలు ఇన్ని నిమిషాల వ్యత్యాసంలో ఉంది అని. అప్పుడు ఇక్కడ సమయం అక్కడ సమయం సమానమే అవుతుంది, కాబట్టి దీన్ని బట్టి నక్షత్రాన్ని నామాన్ని పాదాన్ని నిర్ణయిస్తామండి. ఉదాహరణకి మీరు అక్కడ 7:30 గంట 32 తేడాలో ఉంటే, అంటే పగలైతే రాత్రి, రాత్రి అయితే పగలు, కాబట్టి 13:32 తేడాలో ఉందని లెక్కేసుకుని ఆ 13:32 కలిపితే ఎంత అవుతుందో చూసుకుని అది భారతీయ కాలమానానికి అనుగుణంగా ఏ సమయం అయిందో చూసి పంచాంగంలో ఫలాని నక్షత్రం, ఫలాని పాదం, కాబట్టి ఫలాని మొదటి అక్షరం వచ్చేలా పేరుని పెట్టాలి అని నామ నక్షత్రాన్ని నిర్ణయించేస్తామండి. మా ఎవరు నాకు గ్రాంట్ పంపించారు, పంచి సూక్తాలు ఉన్నాయి కదా స్వామి? అవునండి. పంచి సూక్తాలు ప్రతి పదార్థ తాత్పర్యాలతో ఎక్కడైనా లభ్యం అవుతాయా, అలా తెలుసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారండి. మీరు ఏమైనా చెప్తారన్నా? ప్రతి పదార్థ తాత్పర్యం కాదండి, పంచసూక్తాలకి ఒక్కొక్క మంత్రానికి మొత్తం మీద భావం మాత్రం ఉన్న పుస్తకాలు ఉన్నాయి తప్ప ప్రతిపద అర్థాలు తాత్పర్యాలు లేవండి. మొత్తం ఒక ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటే మంత్రం మొత్తం దానికి అర్థం అంతే. అనే శ్రీ సూక్త మంత్రం ఉంటే దానికి అర్థేస్తారు అంతే అర్థం, అంతే తప్ప ప్రతి పదానికి అర్థంగా మాత్రం లేదు, అది మనం రాయించుకోవాల్సిందేనండి. ఇప్పుడుకి మీరు ఇంతకుముందు అన్నారు నెమిలి పింఛం కానీ ఇలాంటివి మన వాటిలో ఎక్కడ కథలో లేదని. కృష్ణుడు నెమిలి పింఛం ఎందుకు పెట్టుకున్నట్టుగా మనం చేయిస్తాము, నెమిలి పింఛము యొక్క ప్రాధాన్యత కృష్ణుడికి సంబంధం ఏమిటి, ఇంకా వేరే ఈకలు కూడా ఉన్నాయి కదా మరి పెట్టుకోవడానికి, అది ఎందుకు పెట్టారు, దానికి ఏమన్నా ఉందా విషయం వెనకాల పురాణ ప్రకారంగా? ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. లోకంలో కొన్ని కొన్ని ప్రాణులు కొన్ని కొన్ని విధానంగా సంతానాన్ని కంటాయి, సంతోష సంతానాన్ని తృప్తిపరుస్తాయి. మగనెమిలి, ఆడనెమిలి అనేటటువంటి వాటిలో మగనెమిలి విపరీతంగా నృత్యాన్ని చేసినటువంటి సందర్భంలో దాని కళ్ళ నుండి ఒక విధమైన కన్నీరు కారుతుంది, ఆ కారిన కన్నీరుని తాగి ఆడనెమిలి గర్భాన్ని ధరిస్తుంది. ఆ గర్భధారణకి లోకంలో ఉండే విధంగా గర్భధారణ చేయడం అనేది ఆ జాతిలో ఉండదు. కృష్ణుడు తన నెమిలి పింఛాన్ని ఆ తల మీద ఉంచుకుని నేను నెమిలి జాతికి సంబంధించిన విధంగానే ఇంతమందిని నేను స్వయంగా పుత్రుడిగా స్వీకరిస్తున్నాను తప్ప మరోటి కానే కాదనే యథార్థాన్ని తెలియచేస్తూ ఆ నెమిలి పింఛాన్ని ధరిస్తాడు. లోకంలో మనందరి ఊహ సంతానం కలగడం అనేది ఇదే విధంగా సాగుతుంది అని అనుకుంటాం, కానీ వాళ్ళు ప్రత్యేకమైన సంకేత రూపంగా తెలియచేసిన రహస్యం దీనిలో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏ అద్భుతమైనటువంటి కళ్ళలోని శక్తి ఉందో
ఆ శక్తి ద్వారా గర్భాన్ని ధరింపజేయగలిగిన శక్తిని ఏర్పాటు చేసి అంతటి చక్కటి సంతానాన్ని కనగలిగినటువంటి ప్రాణి నిమిలి. అందుకనే నిమిలికి జంతువులు అంటే ఈ ఎగిరేటటువంటి పక్షులలో మంచి విలువ ఉంటుంది. శిఖరిణి కొనామ క్వతే తపః, లోకంలో మాట ఉంది, ఎవరైనా సరే తన భార్యకి కాని నెమిలి మాంసాన్ని తెచ్చినట్లయితే వాడు చాలా గొప్పటి వేటకాడు అని. అంచేతనే వేటగాళ్లలో ఎవరైనా నెమిలి మాంసాన్ని తెస్తున్నాడు అంటే చాలా ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తిస్తారు అని. అటువంటి ఎత్తైనటువంటి కొండల మీద తపస్సు చేసేటటువంటి మహర్షి అయితే అబ్బో నెమిళ్లు దొరికేటటువంటి బ్రహ్మాండమైన కొండల మీద తపస్సు చేస్తాడట అని కూడా అనుకునేవారు. ఈ మహర్షులకి నెమిళ్లకి సంబంధం కాదు అక్కడ. నెమిళ్లు ఎక్కడో చాలా ఎత్తైనటువంటి కొండల్లో ఉంటే ఆ కొండల్లో కూడా తపస్సు చేస్తాడు అంటే అంత శ్రమకి ఓర్చి తపస్సు చేస్తాడు అనేది అక్కడ అర్థం. కాబట్టి నెమిలికి సంబంధము, వ్యక్తులకి సంబంధము అనేది సంతాన విషయమైన విషయము అనేది ఆ యథార్థాన్ని తెలియజేస్తూ కృష్ణుడు తాను అందరితోనూ ఉంటూ బ్రహ్మచారిగా ఉంటున్నాననే యథార్థాన్ని నిరూపిస్తాడు. అందుకే కృష్ణ సహస్రనామాలో ఆజన్మ బ్రహ్మచారిణే నమః అనే ఓ నామం కనిపిస్తుంది మనకి. స్వస్తి. మాస దీక్ష అని చెప్పేసి అంటారు మీరు, చతుర్మాస దీక్ష, చాతుర్మాస దీక్ష అది ఇంకా అనుమానం అనిపిస్తుంది నాకు. మామూలుగా ఈ సాధువులు అంటే సన్యాసులందరూ కూడాను ఒక మాసం అంతా కూడా ఎక్కడికి వెళ్లకుండా ఉండాలి అని అంటారు, ఆ వివరం కొంచెం చెప్తారా అండి? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలలు. ఈ నాలుగు నెలలు వేరువేరుగా నాలుగు నెలల్లోనూ ఏదో ఒక్కొక్క భగవంతుణ్ణి కాని సేవించడం అయితే అది చతుర్మాస దీక్ష అవుతుంది. ఈ నెలలో ఒకరిని, పది రోజులు ఒకరిని, ఇంకో 20 రోజులు ఒకరిని, నెల ఒకరిని అలా అయితే. కాని చాతుర్మాస్యం అంటే చతుర్నాం మాసానాం సమాహారః, నాలుగు నెలల పాటు ఒకే ఒక పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుని అలా సేవిస్తూ గడపడం ఏదైతే ఉందో అది చాతుర్మాస్యం. ఈ నాలుగు నెలలు ఒకే ఒక దేవుణ్ణి దీక్షగా సేవించడం ఏదైతే ఉందో అది చాతుర్మాస్య దీక్ష. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆయన యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు. అంచేతనే శయన ఏకాదశి అంటారు ఆ రోజున. అంటే శయనం అంటే మహావిష్ణువు నిద్రించడానికి వెళ్లే రోజు. ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మెలుకుంటాడు కాబట్టి ఆయన ఉత్థాన ఏకాదశి, మేలుకునేటటువంటి ఏకాదశి అని. ఆ మరునాడు క్షీరాబ్ధి ద్వాదశి అని చేస్తారు. ఏ మహానుభావుడైన విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉండి అమోఘమైన తపస్సుని చేశాడో ఆ తపశ్శక్తి ద్వారా లోకాన్ని అంతటినీ ఉద్ధరించడానికి మళ్లీ సమర్థతని పొందాడో ఆ పొందినటువంటి ఆయన తన మామ ఇల్లైనటువంటి ఆ పాలసముద్రంలో ఉండి అందరికీ దర్శనాన్ని క్షీరాబ్ధి నుండి అంటే పాలసముద్రం నుంచి ఇచ్చే ద్వాదశి కాబట్టి అది క్షీరాబ్ధి ద్వాదశి అయ్యింది. ఆ రోజున దేవతలు, మహర్షులు, ఋషులు అందరూ ఆయన్ని దర్శిస్తారు. ఆ పాలసముద్రపు చినుకులన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి ఆయన దర్శనాన్ని చేసే వేళ దాన్నే చినుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. అటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి ఓ 2 రోజుల క్రితం గడిచిపోయింది. చాతుర్మాస్య దీక్ష అంటే అది. స్వస్తి. ధన్యవాదాలండి. అలాగే శాంతి మంత్రం చెప్తామండి. చెప్పుకున్నామండి. సర్వేపి సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాః పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హలో, నమస్కారం అండి. నమస్కారం. సంప్రదాయ లక్ష్మణాచార్య గారా? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం చెప్పండి. ఒక చిన్న మనవి, ఏకాదశి పంచమి పుణ్యతిథులది విశిష్టత తెలుపండి, వీటి అధిష్టాన దేవతలు ఎవరో తెలుపండి. ఏకాదశి పంచమి, ఈ మనం ఇప్పుడు ప్రస్తుతం కార్తీక పూర్ణిమ గురించి అనుకుంటున్నాం. ఏకాదశికి అధిష్టాన దైవం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఓకే. పంచమికి అధిష్టాన దైవతం కుమారస్వామి. ఈ ఇరువురు కూడా పరమేశ్వరుడే.
ఏకాదశికి అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టే ఆయన భీష్మునికి ఏకాదశి తిథిని అలా నిర్ణయించాడు. ఆయన సంవత్సరంలో ఉండేటటువంటి 12 ఏకాదశులకి ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి అధిష్టాన దైవం ఆ శ్రీ మహావిష్ణువు కాబట్టి ఏకాదశి నాడు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు యొక్క అర్చనని చెయ్యాలి. ఇక పంచమి నాడు కుమారస్వామి ఎందుకు అవుతాడు అంటే మరునాడు షష్ఠి కుమారునికి ప్రీతిప్రదమైనటువంటిది, తన పుట్టినరోజు తిథి కూడా. ఏ ఋషులందరూ పంచమి నాడు ఒక చోట చేరి ఆ మహావిష్ణువుని అర్చిస్తారో అలాంటి మహావిష్ణు స్వరూపం మరో తీరుగా ఉండేటటువంటి అమోఘమైన రూపం కుమారుడు. అందుకనే మనకి మార్గ శీర్ష శుద్ధ షష్ఠి రాబోతోంది, అప్పుడు కుమారస్వామిని మనం పూజిస్తూ ఉంటాం. ఈ రెండు తిథులకి సంబంధించిన దైవాలు వారిద్దరు. స్వస్తి, ధన్యవాదాలు. స్వామి, మీ ముందు ప్రశ్న వెళ్ళడానికి ముందు అయ్యా అందరి సముఖంగా మీరు నిమిషాలు ఎక్కువైన దానికి క్షమించడం అడగకండి. ఎందుకంటే మీరు ఆ యొక్క ధారావాహిక ప్రవాహం లోపల మమ్మల్ని తీసుకువెళ్తూ ఎంత చక్కగా చెప్తున్నప్పుడు సమయం మేము చూడలేదు, సమయం మీరు చూడలేదు. సో సమయం మనతో లేదు, మనం సమయంతో ఉండాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు. కానీ మీరందరూ విదేశాల్లో ఖచ్చితంగా ఉద్యోగానికి దానికి దీనికి అన్నిటికీ సమయాన్ని కేటాయించుకుంటారు కాబట్టి నాకు భయం. అందుకట్టే సహృదయంతో స్వీకరించేందుకు కనుక ఎవరికి కూడా అలాంటి తొందర ఉండదని నేను భావిస్తున్నాను. అలాగే ఇవాళ చిన్న ప్రశ్న రెండు అడుగుదాం అనుకున్నారు. కారణం పౌర్ణిమ ఈ రోజు మన యొక్క ప్రవచనానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడాను తప్పనిసరి ఎక్కడైనా సత్యనారాధన చేయడమో లేకపోతే సత్యనారాధన వినడమో జరిగి ఉండవచ్చు. మంచిది, వాళ్ళతో చేస్తాం కనుక. కానీ కొన్ని కథలు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అనుమానాలు వస్తుంటాయి స్వామి. ముఖ్యంగా ఆ 4 రోజు చెప్పిన కథ లోపల ఏమిటంటే ఆమె లీలావతి అని కళావతి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయి అది సముద్రం దగ్గర వెళ్ళేటప్పటికి సముద్రంలో పడవలో వాళ్ళు మునిగిపోవడము, వాళ్ళు అక్కడ కనబడకపోవడము. మళ్ళీ తను వచ్చేసి ప్రసాదం తీసుకుని వచ్చేటప్పటికి మళ్ళీ పడవలో నుంచి వాళ్ళు మునిగిన వాళ్ళు తేలి బయటికి రావటము. అంటే ఇది పురాణ రూపకంగా చెప్పినప్పుడు వాళ్ళు మనకి ఏదో అర్థం చేయించడానికి వాళ్ళు చెప్పుంటారు. దాని లోపల అంతరార్థం అనేటువంటిది ఏ పౌరోహితుని వరా కూడా అంటే నాలుగు నెలకాల లోపల దాని వివరణ దొరకలేదు. దాని అంతరార్థం ఏమిటి అంటే అది విషయం తెలిసి చిన్నపిల్లలకి మనం కథ చెప్పుకున్నప్పుడు తీరుగా తెలియకపోతే వాళ్ళు వాళ్ళని ఇంగ్లీష్ లో కొట్టేస్తారు, పక్కకు వెళ్ళిపోతారు. కొంచెం ఈ చిన్న విషయాన్ని ఏమైనా వివరిస్తారా అని చెప్పి అడుగుదామని చేస్తున్నాను. చిన్న మనవి, సత్యనారాయణ వ్రత కథలు 4 చాలా అద్భుతమైన కథలు. ఓ నిజమైన విశేషం ఏంటంటే సత్యనారాయణ వ్రత కథలు అసలు 9. ఆ 9 తర్వాత కాలంలో 5 ఇప్పుడు 4 కథలుగా మారాయి. ఆమె పేరు కళావతి, కళలు కలిగినటువంటిది. వెళ్ళింది సముద్రానికి. ఆ సముద్రం యొక్క పుత్రుడు చంద్రుడు. ఆ చంద్రుడు కనిపించకపోవడం, ఇది ఖచ్చితంగా 30 నిమిషాల పాటు చెప్పదగినటువంటి అద్భుతమైన రహస్యం ఉన్నటువంటి చక్కటి కథండి. ఒక పని చేద్దాం, ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నటువంటి రోజున సత్యనారాయణ వ్రత కథలలోని అంతరార్థాన్ని మాత్రమే అడిగితే ఏదో చిన్నగా ఉరికే గరిటెతో అన్నాన్ని వడ్డించినట్టుగా, చిన్న చెంచాతో వడ్డించినట్టుగా కాకుండా హాయిగా నిండు విస్తరి భోజనాన్ని చేద్దాం. 4 కథలలో ఉండే అంతరార్థాన్ని సంపూర్ణంగా వివరిస్తాను. ఏదో కొద్దిగా వివరిస్తే అది అర్థమయ్యేది మాత్రం కాదు. అందుకనే ఒక మాట చూచాయిగా చెప్తున్నాను. ఆమె పేరు కళావతి, కళలు పెరిగేటటువంటి లక్షణం కలిగినది. చంద్రుడికి ఉండేవి కళలు. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు కనిపించిన సముద్రము అనేది చంద్రుని యొక్క తండ్రి యొక్క స్థానం. చంద్రుడు సముద్రం నుంచి పుట్టాడు. జరిగేటటువంటి కథ సత్య లోకంలో ఉండేటటువంటి నారాయణుని కథ, సత్య నారాయణ కథ. ఈ చిత్రమైన అంశం వెనక అమోఘమైన ఆధ్యాత్మిక రహస్యం వేదాంత విశేషం దాగుంది. ఒక అరగంట పట్టేటటువంటి సమయం కాబట్టి ప్రత్యేకంగా మీరు సమయం ఇస్తే కార్తీక పురాణం తర్వాత లేదో ఎప్పుడైనా సరే ఓసారి మీరు నిర్ణయిస్తే తప్పక చెప్తాను. ఊరికే చూచాయిగా చెప్పడం మాత్రం ఆ సమయం సరిపోదనే, ఇది తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాను. భాగ్యం భాగ్యం మాకు స్వామి. అది మనం డిసెంబర్ 5 వరకు మన కార్తీక పూర్ణిమ యొక్క పురాణం పూర్తి అవుతుంది.
సో డిసెంబర్ 6వ తేదీ నాడు మీకు సౌలభ్యంగా ఉంటే మనము ఆ తర్వాత నాడికి చేసి చూద్దాము. బాగుంటుంది చేయడానికి. సరే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ప్రశ్నలు అడగండి స్వామి. భక్తులు ఎవరైనా ఉంటే చేయండి. నమస్కారం స్వామి, నా పేరు పద్మ, వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం ఉన్నది కదా, ఆ స్తోత్రం భావాన్ని ఒక్కసారి సూక్ష్మంగానైనా చెప్పగలరా ఒక్కసారి? అంటే అందులో కొన్ని పదాలు నాకు అర్థం కావటం లేదు. ఏ పదాలు అర్థం కాలేదండి? నిరాతంకో రంకో అని వస్తుంది కదా, అదొకటి సెల్పాకో, అది ఆ రెండు ఏంటి, ఆ రెండు శ్లోకాలు. స్తోత్రం మొత్తానికి అర్థం చెప్పడం అనేది చాలా ఎక్కువ సమయం పట్టేది కాబట్టి మీకు ఏ పదాలు మీరు అడిగితే. ఆ రెండు శ్లోకాలు, ఇప్పుడు నేను చెప్పిన ఆ రెండు శ్లోకాలు అర్థం మాత్రం అసలు అర్థం కాలేదు నాకు. అందుకు చదవండి శ్లోకం ఒకసారి మీరు. ఒక నిమిషం అండి, టైం ఇవ్వండి. ఉండేది రెండు అడగండి, ఒక్క నిమిషం. పోనీ రేపు అడుగుతారండి వారు, రేపు ఒకసారి. ఎందుకంటే దేవి అపరాధ క్షమాపణ స్తోత్రాలు మూడు ఉన్నాయి, వారు ఏది చదువుతున్నారనే దానికోసం నేను అడుగుతున్నాను. రేపు వారు సిద్ధపడి అడుగుతారు, ఇంకోరు ఎవరైనా అడగమానండి. మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి. గురుగారి పాదానికి నమస్కారం అండి. పరమేశ్వర అర్పణ. నేను రామాయణం ఒక శ్లోకం చూశానండి, అది కిష్కింద కాండలో రాముడికి హనుమంతుడు ఎదురుపడగానే మాట్లాడిన తర్వాత రాముడు లక్ష్మణుడితో అంటాడనమాట, ఇతను నా ఋగ్వేద వీతస్య నా యజుర్వేద ధారిణ అని. అక్కడ రాముడు హనుమంతుడు, నాకు ఒక్క చిన్నదిగా అర్థం కాలేదు. అంటే మనకి వ్యాసుల వారు ద్వాపరంలో వచ్చారు కదండి, అప్పుడు ఆయన వేద విభాగం చేశారు కదా, ఇది త్రేతాయుగం కదా, కొంచెం అంటే అది అలా ఎలా కుదిరింది నాకు అర్థం కాలేదు. నాయజుర్వేద తరిణ నాసామేద విదుష శక్యం ఏవం ప్రభాషితం. వ్యాసుడు నిజంగా ద్వాపరయుగంలో మనకు వచ్చిన, మనకి శ్రీమద్ రామాయణం మాత్రం 28 మహాయుగాల్లో 3వ యుగం నుండి ప్రారంభం వచ్చిందండి. ఒకసారి ఆలోచించి చూసి 3వ యుగం నుండి ప్రారంభమైంది. మొట్టమొదటి యుగంలో అంత వేదము ఒకే చోట కలిసింది, 2వ యుగంలో కూడా కలిసింది, 3వ యుగంలో ఎప్పుడైతే వ్యాసుడు విభాగాన్ని చేశాడో ఆ తర్వాత వాల్మీకి చేత వ్రాయబడింది కాబట్టి ఋగ్ యజు సామ విభాగం మాత్రం దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. వ్రాసిన వాడు వాల్మీకి కాబట్టి, అంతకుముందు యుగంలో ఆ విధమైన విభాగం చేయబడింది కాబట్టి దానికి అనుగుణంగా ఈ వాల్మీకి అలాగే చాలా మంచి ప్రశ్న అడిగారు. బాగుంది అయ్యా. నమస్కారం అండి, నా మురళీ కృష్ణ. భవతి మధుపాతోపమిదిరా నిరాతంకోరంకో విహరతి చిరంకోటి కనకై తవాపే కర్ణే విశతి మనుపర్ణే ఫలమిదం జనకో జానీతే జనని జపనీయం జప విధౌ. అవునండి, దీంట్లో మీకు ఎక్కడ పదం అర్థం లేదండి? అదే ఆ మొదటి జపాకో జల్పాకో అన్నది అర్థం కాలేదు. జపాక జల్పాక
ఎవరో మాటలు వినిపిస్తున్నాయి, బాగా మాటలు వినిపిస్తున్నాయండి. అది జపాక అంటే పూర్తిగా జపాన్ని చేసేవాడు, జల్పాకుడు అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉండేవాడు అని అర్థం అండి. మన మనసులో నిరంతరం మాట్లాడేటటువంటి వాడు మనసు. జపాక అంటే సంపూర్ణంగా జపం మీద కేంద్రీకరించాలని కలిగేవాడు బుద్ధి. ఈ విశేషాన్ని వివరిస్తూ చెప్పేటటువంటిది జపాక జల్పాక. ఈ రెంటినీ నేను అదుపు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సంపూర్ణమైన ధ్యానాన్ని చేయగలను అని అభిప్రాయం అండి. ఇందులో అపరాధ క్షమాపణానికి సంబంధించింది ఏం కనిపించడం లేదండి. అంటే అపరాధ క్షమాపణ ఆరవ శ్లోకం ఇది. ఒక్క నిమిషం, నేను మీ దగ్గర ఉన్న పాఠం నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్న ఆ పాఠం ఒకసారి నేను చూసి చెప్పగలండి. ఆ లెక్కన అంటే వ్యపరాధ క్షమాపణ స్తోత్రం కదండి మీరన్నది. అవునండి, నేను ఖచ్చితంగా రేపు చూసి చెప్తానండి. మీ దగ్గర ఉన్న పాఠం నా దగ్గర లేదు. మేము మామూలు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం వేరే తోటి చేస్తాం, తప్పటి చూసి చెప్తానండి. రేపు మురళీకృష్ణ అండి ఇక్కడ. నమస్కారం. ఇది మనం సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు నవగ్రహ దేవత పూజ చేస్తాం కదండి, ఈ బుధగ్రహానికి చేసినప్పుడు అధిదేవత ప్రత్యధి దేవత విష్ణు నారాయణ అని వస్తారు, ఇద్దరు డిఫరెన్స్ ఎలా వస్తారండి? విష్ణు నారాయణ ఒకలే కదా? మంచి మాట అండి, మంచి మాట అండి. విష్ణు అంటే వేదేష్టి వ్యాప్నోతీతి విష్ణు అండి. అన్నిటిలోనూ రూపంగా కనిపించేవాడెవరో ఆయన విష్ణు అండి. ఓ పాముంటే పాములో పాము రూపంతో దాగేవాడు విష్ణువు. ఓ కర్ర ఉంటే కర్ర రూపంలో నిలువుగా కనిపించేవాడు విష్ణువు. ఓ స్తంభం ఉంటే స్తంభం రూపంలో అనుగుణంగా వ్యాపించినటువంటి వాడు విష్ణువు. అలా ఒకే ఒక రూపం ఏ దానికి అనురూపం తగినట్లుగా ఉంటే అతడు విష్ణువు అండి. నారాయణ అంటే కేవలం నీటి యందు అలా ఉండేటటువంటి రూపం మాత్రమే, అది నారాయణ రూపం ఒకటి. రెండు, నార అంటే జ్ఞానం అని అర్థం అండి. జ్ఞానం అంతా మూర్తీభవించినటువంటి వైకుంఠంలో ఉండే మూర్తి నారాయణ రూపం. ఇక్కడ ఏ వస్తువులో ఆ విధమైన రూపంతో ప్రవేశించి ఉండేటటువంటి రూపం విష్ణు రూపం. ఇద్దరు ఒకటే అనిపిస్తుంది కాని ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నప్పుడు మనం సుబ్బయ్య అయితే, మనం ఎక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నాం అక్కడికి వెళ్ళినప్పుడు మనం సుబ్బయ్యే అయినా అక్కడ ఆ హోదాకి సంబంధించినటువంటి ఆ పిలుపుతో మనం పిలువబడతాం. అలా విష్ణువు అన్నిట్లోనూ వ్యాపించడం వేరు, విష్ణువు తన యథార్థమైనటువంటి జ్ఞాన రూపంతో ఉండడం వేరు. ఇక్కడ విష్ణువు, అక్కడ నారాయణుడు, అదండి భేదం. మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. సనత్సనందన్ కుమారులు దక్షిణామూర్తి దగ్గర కింద శిష్యుల్లాగా ఉంటారు కదా, దక్షిణామూర్తి అంటే స్వయంగా శివుడు, మరి శివుడికి మళ్ళీ శివుడే స్వయంగా వెళ్లి దక్షిణామూర్తిని, ఐ మీన్ శివుడే స్వయంగా వెళ్లి సనత్ కుమారుల్ని కొడుగ్గా పుట్టమని అడుగుతున్నాను. అలా కాదు, దక్షిణామూర్తి అనేది శివస్వరూపం కాదు. పూర్వపు రోజుల్లో ఏం చేశారంటే ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క వ్యక్తిగా చిత్రీకరించబడింది పురాణంలో. బ్రహ్మ అంటే నిజానికి ఓ వ్యక్తి కాదు ఆయన. బ్రహ్మ అనేది రజోగుణానికి ఒక స్వరూపం, విష్ణువు అంటే సత్వగుణానికి ఒక స్వరూపం, శంకరుడు అంటే తమోగుణానికి ఒక రూపం. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రూపాన్ని ఏర్పాటు చేశారు ప్రాచీనులు. అలాగే శంకరుడికి ఉండేటటువంటి అమోఘమైన బుద్ధిశక్తి ఏదుందో సర్వజ్ఞత అంటారే, ఆ సర్వజ్ఞతకి ఒక రూపాన్ని కాని వేసినట్టయితే ఆయన దక్షిణామూర్తి అవుతారు. అందుకనే బుద్ధిమంతుడు కాకుండా బుద్ధిలో ఎక్కువ విషయాన్ని ధారణ చేయలేకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెయ్యండి, మేధా దక్షిణామూర్తి చేస్తే బుద్ధి బాగా వికసిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉండేటటువంటి మాట. కాబట్టి ఒక్కొక్క గుణాన్ని ఒక్కో రూపంగా ఏర్పాటు చేశారు. దుర్వాసుడు అనగానే కోపిష్టివాడు అని, శంకరుడికి ఉండేటటువంటి రౌద్రం అంతటినీ కలిపి రూపం చేస్తే ఇది,
అలా మనం ఆలోచించుకోవాలి. గుణాలే రూపాలు. అందుకనే పరమేశ్వరుడు ఎలా ఉంటాడంటే నిర్గుణుడు అంటారు. నిర్గుణుడు అంటే ఏ విధమైన గుణము లేకుండా ఉండేవాడు అని అర్థం. ఆయనకి ఆకారం ఏమిటంటే నిరాకారుడు అని చెప్తారు, అసలు ఆకారం లేదని. మరి వినాయకుడు ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు, మరి నిరాకారుడేమిటి అంటే మనం అసలు ఏదో ఒక ఆకారం ఉన్నటువంటి వ్యక్తిగా అనుకుంటూ ఆ రూపాన్ని చూస్తూ ఉంటే అప్పుడు మెల్లగా ఎదిగితే నిర్గుణుడు నిరాకారుడుగా కనిపిస్తాడు తప్ప అసలు ప్రారంభంలోనే ఆయనకి ఆకారం లేదు, ఆయనకి ఏ గుణము ఉండదు అని మొదలెట్టినట్టయితే ఏమీ అర్థం కాదు. కాబట్టి ఇది 1వ తరగతి పాఠం, అది 5వ తరగతి పాఠం, ఆపై ఇది 10వ తరగతి పాఠం, అలా అర్థం చేసుకుంటాం. అందుకని మేధా దక్షిణామూర్తి లేదా దక్షిణామూర్తి అంటే శంకరునికి ఉండే అమోఘమైన బుద్ధికి అంతటికీ ఒక రూపు కట్టిన రూపం తప్ప మరొకటి కాదన్నమాట. పర్సానిఫికేషన్ అంటారు అదే కదండి. స్వస్తి. ఎస్, పర్సానిఫికేషన్. సంతోషం. నమస్కారం. సర్గున్న బిజీనా నుంచి మాట్లాడుతున్నాను. గురు గుహ అంటే ఈశ్వరుని చెప్తారా అండి, లేదా సుబ్రహ్మణ్య స్వామిని అంటారా అండి? స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. గు అంటే చీకటి అండి, హా అంటే పోగొట్టేవాడు. కాబట్టి గుహ అంటే చీకటిని తొలగించేవాడు అని అర్థం అండి. స్పష్టంగా కుమారస్వామి అండి. గురు గుహుడు గురు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. హనుమా అవునండి. గురు అంటే పెద్దదైనటువంటి. స్పష్టంగా వినిపించలేదండి మీ ఫోన్. కర్ణాటిక్ మ్యూజిక్ లో చాలా వరకు వచ్చింది మన మాటల్లో పాటల్లో ఎక్కువ గురు గుహ అనే రెఫర్ చేస్తారు కదా, అందుకని. అవునండి 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 అవునండి. ఓకే, థ్యాంక్స్ అండి. గురు గుహ అంటే అదేనండి, బ్రహ్మాండమైన అజ్ఞానాన్ని తొలగించగలిగిన అని అర్థం అండి. లోకంలో అజ్ఞానాన్ని తొలగించగలిగిన రెండే ఉన్నాయండి, ఒకటి సంగీతం, ఒకటి సాహిత్యం. అందుకనే సంగీతానికి ప్రత్యేకంగా సామగానాన్ని ఏర్పాటు చేశారండి. నిజమైనటువంటి జ్ఞానం రావాలి అంటే సంగీతం కూడా ఒక మార్గం. హిరణ్మయీం లక్ష్మీం సదాభజామి త్యజామి మానవ సేవాం అని ప్రత్యేకంగా ఒక కీర్తనని 40 రోజులు పాడి మహానుభావులు తాము పోగొట్టుకున్నటువంటి బంగారపు నగని తిరిగి తెచ్చుకున్నారు అని ఈ సంగీతజ్ఞులు అందరూ చెప్పేటటువంటి మాట అండి. అంచేత నిశ్చయంగా ఆ సంగీతం ద్వారా కూడా సాహిత్యం ద్వారా సాధించగలిగిన మహాజ్ఞానం అంతా వస్తుందండి. అదే నారదుడు చేసే పని. నమస్కారం అండి. నా పేరు భార్గవ, న్యూజెర్సీ నుంచి. అది విష్ణు సహస్రనామంలో సాత్వికాయన మహాన్ ఉందండి, అలాగే శివాష్టోత్రంలో కూడా సాత్వికాయన మహాన్ ఉంది. కొంచెం నామం గురించి వివరిస్తారండి. ఇద్దరూ కూడా సత్వస్వరూపులే, విష్ణువు శివుడు కూడా సత్వస్వరూపులే. సాత్విక అంటే సత్వం శీలం అశ్యేతి సాత్విక. సత్వగుణమే తమకు స్వభావంగా కలిగిన వాళ్ళెవరో వాళ్ళు సాత్వికులు. ఒక తెల్లనైనటువంటి వస్తువుని తీసుకుని దాని మీద నీలి రంగుని కాని అద్దినట్టయితే అది తమో గుణానికి సూచకం. ఒక తెల్లనైన వస్త్రాన్ని తీసుకుని దాని మీద ఎర్రని రంగు కాని పూసినట్టయితే అది రజోగుణానికి సంకేతం. కేవలం సత్వగుణం తెల్లదైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడు, రూపం అంటే శరీర ఛాయ కాదు, తెల్లదైనటువంటి ఏ వస్త్రం ఉంటుందో అట్లా స్పష్టమైన ఏ విధమైన దుర్భావము లేకుండా ఉండే ఆలోచనతో ఉండేటటువంటి వాడు సాక్షాత్తు విష్ణువు. ఆయన అలా ఎప్పుడూ కేవలం సత్వగుణంతో ఉంటే కథ నడవదు. కారణం, ఎదురుగా రాక్షసులు యుద్ధం చేయాలనే ధ్యాసతో ఉంటారు కాబట్టి ఆ రాక్షసుల్ని వధించడం కోసమని రజోగుణం కావాలి, తమోగుణము కావాలి. కాబట్టి రజోగుణంతో రాక్షసుల్ని వధించడానికి ఇటు పక్క బ్రహ్మని, అది కూడా చాలనటువంటి సందర్భంలో వధించడానికి తమోగుణంతో శంకరుణ్ణి ఏర్పాటు చేశారు. రాక్షసులందరూ తమోగుణ భూయిష్ఠులే కాబట్టి వాళ్ళందరూ సత్వగుణంతో నిండినటువంటి విష్ణువుని ద్వేషిస్తూనే ఉంటారు, తమో గుణంతో ఉండేటటువంటి శంకరుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు. అంచేతనే ప్రతి రాక్షసుడు కూడా శంకరుణ్ణి పూజిస్తాడు, విష్ణువుని తిడుతూ ఉంటాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే శంకరుడు కూడా సాత్వికుడే,
ఆయన నిశ్చయంగా సాత్వికుడు, కానీ తన ఉద్యోగ ధర్మం ప్రకారం మాత్రం తమోగుణ వేషాన్ని వేసుకుంటాడు. లోకంలో చూడండి, ఒక మంచి రక్షక భట ఉద్యోగంలో చాలా పై స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాం. ఆయన రోజు దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, ఇతరమైనటువంటి నేరాలు, ఘోరాలు వీటన్నిటినే సంబంధించినటువంటి ఉద్యోగాన్ని చేయాలి. ఆయన అక్కడ పరమ కఠినాతి కఠినంగా ఉంటాడు ఉద్యోగపు హోదాలో, కార్యాలయంలో ఉన్నప్పుడు. ఇంట్లో మాత్రం నిజంగా పరమ సాత్వికుడు అయ్యుండవచ్చు, చాలా మెత్తటి వాడు అయ్యుండొచ్చు, కానీ ఉద్యోగ ధర్మాన్ని మాత్రం అక్కడ అలా ఉంటాడు. అలా అక్కడ ఉద్యోగ ధర్మంలో అలా ఉంటాను కదా అని ఇంట్లో కూడా అలాగే ఉండేటటువంటి పరిస్థితి ఉంటే ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోతుంది. కాబట్టి ఏ శంకరుడు ఉన్నాడో ఆయన తన ఉద్యోగ ధర్మ బాధ్యత నిర్వహణలో సాత్వికుడుగా ఉండడు, తమోగుణ భూయిష్ఠుడుగా ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పార్వతీదేవితో ఉన్నప్పుడు మాత్రం పరమసాత్వికుడుగా ఉంటాడు. అంచేతనే పార్వతీదేవి చిరునవ్వు నవ్వితే చాలు శంకరుడు నృత్యాన్ని చేస్తాడు. నిజంగా తమోగుణం నిండి ఉన్నవాడే అయితే చేస్తాడా. అలాగే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ సాత్వికంగానే ఉంటాడు, కానీ తన జాతికి, తన దేవజాతికి కష్టాన్ని కలిగించేటటువంటి సందర్భం ఏదైతే వస్తుందో అటువంటి సందర్భంలో తాను ఏ అర్జునుడు లాంటి వాడినో తీసుకుని ఫలాని కర్ణుణ్ణి చంపమని, ఫలాని అదిగో అర్జునుడి మీదకి దూకవలసి, ఫలాని వాని మీదకి దూకవలసిందని ప్రత్యేకంగా సూచనని చేసి వాడు ఆ యుద్ధంలో మరణించేంత వరకు నిశ్చయంగా వెంట ఉంటాడు. కాబట్టి సాత్విక అంటే సత్వగుణమే స్వభావంగా కలిగిన వాడు అని అర్థం. తన ఉద్యోగ ధర్మాన్ని బట్టి మాత్రం వేరొక గుణాన్ని కూడా ఆశ్రయించేవాడు అని అర్థం. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అటు శివ సహస్రనామాల్లో రెంటిలో కూడా సాత్విక అనే మాట అతి స్పష్టంగా కనిపిస్తుంది. స్వస్తి. ఇది దక్షిణామూర్తిలో అంటే ఆ మూర్తి స్వరూపంలో చిన్ముద్ర గురించి కొంచెం వివరిస్తారండి. చిన్ముద్ర చాలా గట్టిదండి. మనం మామూలుగా వేలిని అంటే బొటన వేలు ఏదైతే ఉందో ఆ బొటన వేలి మీద స్పష్టంగా కనిపించేటటువంటి ఈ తర్జని అంటే మొదటి వేలు కరకలిత చిన్ముద్ర తర్జని అని మాట వినిపిస్తూ ఉంటుందండి. ఈ బొటన వేలితో ఈ పక్కనుండేటటువంటి మొదటి వేలుని అలా ఒకసారి కలిపి మిగిలిన మూడు వేళ్లని ఆకాశం వైపు చూసేలాగా కాని చేసినట్లయితే అది చిన్ముద్ర అవుతుంది. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. ఎంత ఆశ్చర్యకరమైన మాట అంటే ఈ మిగిలినటువంటి మూడు వేళ్లు సత్వరజస్తమో గుణాలని తెలియజేస్తాయి. ఈ బారుగా కనిపించేటటువంటి వేలు జీవాత్మని తెలియజేస్తే అసలు ఏమాత్రమూ కదలకుండా బలిష్టంగా ఉండేటటువంటి ఈ బొటన వేలు పరమాత్మని తెలియజేస్తుంది. పరమాత్మ దగ్గరికి జీవాత్మ వెళుతుంది, గాని జీవాత్మ దగ్గరికి పరమాత్మ వెళ్ళదు. అంచేతనే బొటన వేలు అక్కడుంటే ఈ పక్కన ఉండేటటువంటి ఈ జీవాత్మ వంగి దాన్ని కలుస్తుంది. ఆ జీవాత్మ పరమాత్మల సంయోగం కావాలి అంటే ఈ మూడు సత్వరజస్తమో గుణాలని మూటిని ఆశ్రయించాలని, వీటిలో పెద్దగా బారుగా ఉండే మూడవ వేలు సత్వగుణం కాబట్టి సత్వగుణం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని క్లుప్తీకరించి అంటే దాన్ని బాగా సంక్షిప్తీకరించి చెప్పేటటువంటి అర్థం. ఆ దక్షిణామూర్తిని స్తుతించాలి కాబట్టి దాన్ని చిన్ముద్ర అని అంటారు. ఎక్కడ ఏ గురువు శిష్యుడికి ఉపదేశాన్ని చేసే సందర్భంలో అయినా అలాగే చేస్తారు. స్వస్తి. నమస్కారం అండి. ఒక చిన్న ప్రశ్న, ఇవాళ మీరు చెప్పిన వివరణలో పరమేశ్వరుడు ఆ సనత్ కుమార్ వారిని తన కుమారుడుగా పుట్టమని అడగడానికి వెళ్ళారని చెప్పారు. మరి వెళ్ళినప్పుడు ఆయన తనను పట్టించుకోలేదనేసి చాలా కోపం వచ్చిందని అన్నారు. నా అంతర్వాడు వచ్చినప్పుడు పట్టించుకోవట్లేదు అని, కానీ పరమేశ్వరుడు అంతర్వాడికి ఆ అహమాట లాంటివి ఉండకూడదు కదా, దానికి ఎలా అర్థం చేసుకోవాలండి దాన్ని? అదేనండి అదేనండి, శంకరుడు నిజానికి ఆ దృష్టితో ఉన్నవాడు కాదు. కానీ ఒకే ఒక అద్భుతమైన రహస్యం ఉందండి మీ ప్రశ్నలో.
మనకి కోరిక లేనంతసేపు మనని మనంగా మనం ఎప్పుడు అనుకోవాలి. ఎప్పుడైతే కోరిక పుట్టిందో, అందుకనే భగవద్గీత మాట చెప్తుంది, సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అని. కోరిక మనలో లేనంత వరకు మనం పరమ సాత్వికులంగా ఉంటాం. ఎప్పుడైతే కోరిక కలిగిందో ఆ కోరిక తీరాలనే ధ్యాస పెరుగుతుంది. ఆ కోరిక తీరకపోతుంది అనగానే క్రోధం ప్రారంభమవుతుంది. క్రోధాత్ భవత్ సమ్మోహ, ఇక్కడి నుంచి క్రోధం ఇంకా కాస్త పై స్థాయికి వెళితే మోహం బుద్ధి పూర్తిగా నశించే తీసుకుంది. అలా అలా వెళ్ళి శంకరుడికి నిజంగా కాని తనకి పుత్రుడుగా సనత్ కుమారుల వారు కావాలనే ఆలోచన లేకపోతే ఆయన పూర్తి మామూలుగానే సాత్విక రూపంలోనే ఉండి ఉండేవారు. కానీ ఆయనకు ఒక కోరిక ఉంది, పిల్లవాడిగా ఖచ్చితంగా సనత్ కుమారు వారిని తనకి కలిగించుకోవాలి అని. ఆ కోరిక లోపల ఉండడంతో ఈయన పట్టించుకోకపోయేసరికి తన ఉద్యోగపు అధికారం దర్పం అంతా గుర్తొచ్చి ఆ కామం క్రోధంగా మారి క్రోధ స్థాయి పెరిగి శపిస్తారనేంత వరకు కూడా వెళ్ళిపోయింది ఆయనకి. కేవలం తనకి ఆ విధమైనటువంటి కోరిక లోపల ఉండడం కారణం. అసలు ఆ కోరిక ఏమాత్రము లేదు కాబట్టి సనత్ కుమారుల వారు శంకరుడంతటి వాడు వచ్చినప్పటికీ కూడా భయపడలేదు సరికదా. శంఖధ్వనాన్ని డమరుకాన్ని మోగించినా కూడా ఏమాత్రం చెలించలేదు సరికదా. ఇంతటి వాడివి ఇలా అయిపోయావా, సరే నీకు వరమిస్తాను కోరుకొని ఆయన హృదయంలో ఉన్న అభిప్రాయాన్ని గమనించి చెప్పగలిగారు ఈయన. సాత్విక సంపన్నులైన సనత్ కుమారుల వారు హృదయం లోపలికి చేరగలిగారు. సాత్విక భావాన్ని త్యజించినటువంటి శంకరుడు తాత్కాలికంగా ఈ కారణంగా లోపల కోరిక ఉన్న కారణంగా తమో గుణ భూయిష్ఠుడయ్యాడు. ఆ రెండు గుణాలకి ఉండే వ్యత్యాసాన్ని తెలియచేయడం అక్కడ కథలోని అంతరార్థం. మంచి ప్రశ్న అడిగారు స్వస్తి. ధన్యవాదాలు. ఒకరు ప్రశ్న అడగవచ్చు అని చెప్పేసి నేను కాల్ చేస్తున్నారు, సమయం అయిపోతుందని. వారు వాళ్ళు అడగడానికి ఇస్తారా ఇంకో ప్రశ్నకి? అసలు అడగవచ్చా అనే మాట వద్దండి, అడిగేయండి అంతే. ప్రతి వారు అడగచ్చా అని అడుగుతున్నారు, మర్యాద కోసం అయిన మాట అయినా సమయం పాడవుతుంది నా బాధ. నమస్కారం అండి, నా పేరు జ్యోతి అండి, ఇక్కడ మేల్లో నుంచి మాట్లాడుతున్నాను. ఇలాగా సంతానం కోసం ప్రార్థన చేసేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేకపోతే ఇలాగా మనము సర్పాలను కానీ ఇట్లా నాగేంద్ర స్వామి రూపంలో ప్రార్థించమంటారు కదండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినా కూడా ఇట్లా సర్పాలకు రాజు అయినా ఒక్కరే అంటారా అండి, లేకపోతే వారి ఇరువురు వేరే అంటారా? ఇప్పుడు చెప్పబోయేది రేపటి రోజున అదేనండి, దీని తరువాత భాగం అని చెప్పాను చూడండి. రేపటి విషయం మీరు వినబోతున్నారు, మీకు అవకాశం ఉంటే రేపు వింటే పూర్తి వివరంగా వస్తుందండి. తప్పకుండా తప్పకుండా వింటానండి. తొడరు అంటారు చూడండి, ఇంకా మిగిలింది ఏం ఇస్తాం. అలాగే తప్పకుండా రేపు అయితే మళ్ళీ రేపు వింటామండి. నమస్కారం. ఓకే అండి. నమస్కారం. జనరల్ క్వశ్చన్ అండి, లైక్ మనం మన పూజలు కానీ గుడులకు కానీ అన్నిటికి పట్టు వస్త్రం కట్టుకుంటున్నాం కదా, ఎన్నో వెయ్యల పట్టు పురుగుల్ని చంపి కానీ అవి రావట్లేదు, అది పాపం కదా మనం చేసేది. దాన్నే గుడి గుడికి దేవుడికి అన్నిటికీ కడుతున్నాం కదా, ఆ చంపిన పురుగులకు మంచితనం చేయడానికా లేదు మనం పాపం చేస్తున్నామా? అందుకనే పట్టు వస్త్రాలు రెండు విధాలండి, అహింసా పట్టు వస్త్రం, హింసా పట్టు వస్త్రం అని. కంచి కామకోటి పరమాచార్యులు వారు ఉండేవారు, అహింసా పట్టు వస్త్రాన్ని మాత్రమే ధరించాలని స్పష్టంగా చెప్పేవారండి ఆయన. ఏ విధమైనటువంటి హింస చేయకుండా, ఏ పట్టు పురుగుని చంపకుండా, పట్టు పురుగు నోటి నుండి వచ్చిన ఒక విధమైన ద్రవంతో ఏర్పాటు చేయబడ్డ తీగలాటి దానితో ఏర్పాటు చేసిందని. కానీ అహింసా పట్టు వస్త్రం, ఈ హింసా పట్టు వస్త్రం అంత నాజూకుగా నునుపుగా నాణ్యంగా ఉండదు కాబట్టి లోకమంతా హింసా పట్టు వస్త్రమే వస్తూ ఉంటే, మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి హింస అహింస పట్టు వస్త్రాలు రెండున్నాయనే భేదం లోకానికి తెలుస్తుంది తప్ప, దాదాపు పట్టు వస్త్రాలు ధరించే 95 గురికి ఈ విధమైనటువంటి రెండు భేదాలున్నాయనే తెలియదు. ఒకే ఒక్క మాట, హింసా పట్టు వస్త్రాన్ని ధరించకూడదు, అహింసా పట్టు వస్త్రంతోనే పరమేశ్వరుని ఆరాధించాలి. పట్టు పురుల్ని చంపగా వచ్చినటువంటి పట్టు వస్త్రాన్ని ధరించడం నేరం, పాపం కూడా. థాంక్స్ అండి. నా పేరు
నా పేరు దీపిక, వాషింగ్టన్ డీసీ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా నాగుల చవితి రోజు ఇంట్లో ఏంటంటే పుట్టలో పాలు పోయంగైన తర్వాత పుట్ట నుంచి పాలు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో కూడా అందరికి ఉన్న ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ కళ్ళు తుడవడం అట్లా చేస్తారు. అది చేస్తున్నప్పుడు నమోస్తునంత సహస్రమూర్తే సహస్ర పాదాక్షి శిరోరు భావే సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారి నేనమా అని ఆ శ్లోకం చదవని చెప్తూ ఉంటారండి. అది విష్ణు సహస్రంలో విష్ణు గురించి ఉంది. అయితే ఇది నాగుల చవితికి ఏమైనా సంబంధం, నాగుపామకి ఈ శ్లోకానికి ఏమైనా సంబంధం ఉందా అని? నమోస్తు అనంతాయ అంటే అనంత స్వరూపం అండి, ఇదంతా కూడా ఒకే మహావిష్ణువు. అనంత అంటే కృత త్రేత ద్వాపర కలి నాలుగు యుగాల్లోనూ ఉంటాడండి. ఈ నాలుగు యుగాల్లోనూ ప్రాణులు ఎంతకాలం ఉంటే ప్రతి ప్రాణిలోనూ కూడా మనం ఈ విధమైనటువంటి ఈ అనంత స్వరూపాన్ని ఇందాక మనం అనుకున్న కుండలిని రూపాన్ని చూడగలుగుతాం. అంచేత అనంతుడు అంటే శ్రీ మహావిష్ణువు ఒక్కడే కదండి, మనల్ని కూడా అనంతులనే. నిజంగా చెప్తే పాములకి మనకి విపరీతమైన సంబంధం ఉంది. భూమిని మోసేటటువంటివన్నీ కూడా ఆదిశేషుడు అనే పెద్దదైనటువంటి పాముని చెప్తారు. ఆయన్ని మామూలుగా ఆదిశేషుని యొక్క ఈ వీళ్ళందరూ పిల్లలే, వాళ్ళందరూ కూడా ఆదిశేష వంశం వాళ్ళే మనకు కనిపిస్తున్నారు. ఒకడు అనంతుడు అన్నారు, ఒకళ్ళని వాసుక అన్నారు, ఇంకొకళ్ళు ప్రత్యేకమైన పేర్లను పెట్టారు. ఆవేళ భారతంలో తక్షకుడు అనేటటువంటి వాడు మిగిలి వాడు సర్పజాతిని సృష్టించాడు అన్నారు. వీళ్ళందరూ కూడా పాములే. కాబట్టి నమోస్తు అనంతాయ అంటే ఏ విధమైన సృష్టిలోనూ మరణం లేకుండా అంతం లేకుండా జీవించేటటువంటి వాడు అనే అర్థంలో తప్ప పాము అనే అర్థం మాత్రం కాదండి. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయ అంటే వేయి విధాలైనటువంటి ఆలోచనల్ని, వేయి విధాలైనటువంటి రూపాలని కలిగిన వాడు అని అర్థం. అలాగే సహస్ర పాద అక్షి, వేయి పాదాలు, వేయి కళ్ళు, కళ్ళు అంటే ఊహలండి. పాద అక్షి శిరహ తలలు, ఊరు బాహవే. మనందరం ఎంతమంది ఉన్నామో అందరూ ఒక్కొక్క శ్రీ మహావిష్ణువుగా ఆయన భావన చేస్తూ ఆ విధమైనటువంటి రూపంతో మనందరినీ రక్షిస్తూ ఉంటాడని ఆ శ్లోకాన్ని అక్కడ చదివిస్తారు. అనంతుడు అంటే అంతం లేనివాడు, ఎల్లకాలము ఉండేవాడని. కృతయుగంలో ఒకడు భగవంతుడు, త్రేతాయుగంలో ఒకడు భగవంతుడు, అలాగే ద్వాపర కల్లో మరొకళ్ళు మరొకళ్ళు భగవంతుడని కాకుండా శాశ్వత కాలం ఉండేవాడని. ఈ జ్ఞానాన్ని ప్రబోధించడానికి నాగుల చవితిలో పుట్టలో పాలు పోస్తాం. ఇందాక మీరు వినున్నారు కాబట్టి పుట్ట అంటే ఈ పుట్టకి ఈ శరీరం కాబట్టి, శరీరము పుట్ట ఒకటే కాబట్టి ఈ పుట్ట యొక్క పైభాగంలో పాలు పోయడం అంటే ఈ పుట్టకి పైభాగమైన బ్రహ్మరంధ్రం నుండి జ్ఞానం అనే పాలని పోయడం అని అర్థం. కాబట్టి ఈ మొత్తం కనిపించే ఈ ప్రపంచం అంతా అనంతుని చేతే పరిపాలింపబడుతోంది అనే యథార్థాన్ని అమృత రూపంగా పాల రూపంగా ఈ పుట్టలో పోస్తున్నాననే అభిప్రాయానికి అనుగుణంగా ఆ శ్లోకాన్ని చదివిస్తారండి. ప్రాచీనం నుంచి వచ్చేటటువంటి సంప్రదాయమే అది. కాబట్టి పుట్టలో పారుపోయడం అంటే మామూలు పారుపోయడం అనేటటువంటి ఆ సంకేత రూపమైన క్రియ ద్వారా జ్ఞానం అనేటటువంటి ఈ పాలని ఈ పుట్టలో పోసుకోవడం గా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పుట్టలో పాలు పోసుకోవడమే. ఇప్పుడు మనం వింటున్న సమాధానం కూడా ఈ జ్ఞానం అనే పుట్టలో చక్కనైనటువంటి జ్ఞానం అనేటటువంటి పాలని పోసుకోవడమే అవుతుందండి. స్వస్తి. థాంక్స్ అండి. ఉదాహరణ చాలా బాగుంది స్వామి. బాగుందండి, పెద్దలు చెప్పింది మనం చెప్పింది కాదు. మనం ఏమీ కాదండి, అంతా వాళ్ళు వంట చేసేసారు, కేవలం వడ్డించడానికి వచ్చిన వాడిని మాత్రమే నేను. స్వామి, నేను మళ్ళీ సర్గున్నానే విర్జీనియా నుంచి. ఎవరు లేరు అనుకుంటాను క్వశ్చన్స్ కి. ఈరోజు ఇంకొక క్వశ్చన్ దశావధారాన్ని నుంచి అడుగుతానండి. మన పరశురాముడు వచ్చి త్రేతాయుగం అతను రాముడికి ముందు వారు ఒకసారి రాముణ్ణి కలిశారు, కానీ అదే పరశురాముడు నెక్స్ట్ కృష్ణుడు ఉన్న ఆ యుగంలో కూడా ఉన్నారు, కర్ణుడుకు అన్ని నేర్పారు అవి అంటారు. మళ్ళీ మనకు రాముడుకు కృష్ణుడుకు దెర్ ఈస్ ఎండ్, ఏదో ఒక రోజు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు అవన్నీ చెప్తారు. కానీ నాకు, నేను చదవలేదు, నాకు అంత పెద్దగా నాలెడ్జ్ లేదు కనుక, పరశురాముడు
ఎలా అంతం ఇచ్చారు లేదా ఎలా వెళ్లారు? ఎందుకంటే మనకు ప్రతి ఆ పది దశావతారాలకు ఏదో ఒక ఇది ఉంది కదండి ఎండ్. సో అలా పరశురాముడుకు ఎలాంటి ఎండు అది ఎక్కడ సరిగ్గా మనం మామూలుగా చదివే చోట్లలో కనిపించట్లేదు. అవునండి అవునండి. ఓ చిన్న ఇది ఉందండి, కొద్దిగా దీన్ని వివరించుకోవాలి. ఈ పరశురాముడు అనేది ఆవేశ అవతారం అండి, సంపూర్ణ అవతారం కాదు. రామావతారం కృష్ణావతారం లాగా శాశ్వతంగా ఉండే అవతారం కాదు, ఆవేశ అవతారం. అప్పటికప్పుడు ఒక పనున్నప్పుడు రావడం, అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం, దాన్ని ఆవేశ అవతారం అంటారు. నరసింహస్వామి అన్నాడు, ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుణ్ణి చంపడానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అలాగే పరశురామ అవతారం కూడా రాముడు వచ్చేటప్పుడు విష్ణు తపశ్శక్తిని ఆయనకి అందించాలి వైష్ణవ ధను ద్వారా, ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ భారతంలో కనిపిస్తాడు, అన్నీ నేర్పేస్తాడు, వెళ్ళిపోతాడు. కేవలం ఆవేశ అవతారం, తాత్కాలికంగా ఆ ప్రయోజనాన్ని కలగ చేయడం కోసం అలా శ్రీ మహావిష్ణువు చేత సృష్టింపబడ్డ ఒక ప్రత్యేకమైన అతిథి పాత్ర అంటారు చూడండి నాటకంలో అట్లాంటి వాడు. అలాంటి వాడు ఏ యుగంలో అయినా సరే ఆవేశ అవతారంగా రావచ్చు. మత్స్యావతారం నుంచి కృష్ణావతారం వరకు కూడా వచ్చినటువంటి దశ అవతారాలు అన్ని కూడా ఒక యుగంలో జరిగినవి కాదు, అక్కడ 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 నాలుగు యుగాల్లోనూ పరుచుకుని కనిపించే అవతారాలు. మనకు కనిపించే పదే కాదండి, మరో 12 అవతారాలు ఉన్నాయి, మొత్తం 22 అవతారాలు ఎత్తాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు. అంచేత వాటిలో ఈ పరశురామ అవతారం కేవలం ఆవేశ అవతారం. ఏ యుగంలో ఎక్కడ ఎప్పుడు ఏ విధమైనటువంటి అవసరం ఉంటే అక్కడ మామూలుగా కనిపించే అవతారం. ఇక ముగింపు ఎక్కడ అనేటటువంటిది మంచి ప్రశ్న. దైవానికి ముగింపు లేదండి, దైవానికి పుట్టుక లేదు. రాముడు ఉన్నాడు, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. ఆయన స్వయంగా పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. పుట్టినటువంటి ఆయన తరయు నదిలోకి ప్రవేశించి తన అంతాన్ని చేసుకున్నట్టుగా ఉంటుంది. నారాయణ అంటే నీళ్లలో ఉండేటటువంటి వాడు సరయు నదిలో ప్రవేశించడము అంటే తన చోటికి తాను వెళ్ళిపోవడం అంతే, మరణం ఉండదు. కాబట్టి రామునికి పుట్టుక ఉంది, ఇక్కడ మనకి మరణం కనిపించదు. కానీ కృష్ణుడి విషయం చూడండి, కృష్ణుడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు పుట్టుకతో దేవకీ వసుదేవులకి, అక్కడ ఏ విధంగానూ పుట్టుక లేదండి. కానీ కృష్ణుని యొక్క పార్థివ శరీరం అంటే మరణించిన దేహం క్షమించాలి ఆ దేవదేవునితో, అది మనకు కనిపిస్తుంది భాగవతంలో. కాబట్టి కృష్ణుడు పుట్టలేదు, మరణించినట్టుగా కనిపిస్తుంది. రాముడు పుట్టాడు, మరణించినట్టుగా కనిపించదు. కాబట్టి రాముడు పుట్టాడు, మరణించలేదు. కృష్ణుడు పుట్టలేదు, మరణించాడు. ఈ రెంటినీ కలుపుకుని అర్థం చేసుకుంటే భగవంతుడికి మరణము లేదు, పుట్టుక లేదు అని అర్థం చేసుకోవాలి. మనకి మాత్రం జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ. మనం పుట్టామంటే మరణిస్తాం, మరణిస్తే మళ్ళీ పుడతాం. పుట్టడం మరణించడం మన యొక్క జీవ ప్రక్రియ, పరమేశ్వరుడికి రెండూ లేవు. అంచేత పరశురాముడు ఏ యుగంలో అయినా అవతరించినట్టుగా అన్ని యుగాల్లోనూ అవతరిస్తారు. రాముడు కృష్ణావతారంలో పుట్టాడు అంటే ఒకే శ్రీ మహావిష్ణువు పేరు అక్కడ రాముడు, ఇక్కడ కృష్ణుడు, అక్కడ ఇక్కడ రూపాన్ని మార్చుకున్నాడు. పరశురాముడు మాత్రం మార్చుకోకుండా ఉన్నాడు తప్ప ఏ విధమైన భేదము లేదండి. అది దాని సమాధానం. థ్యాంక్స్ అండి స్వామి. మరి పరశురాముడు మనకు అలా అన్నప్పుడు తను వాళ్ళ నాన్నగారిని చంపారనేందుకు వరకు క్షత్రియ వంశాలని అందరిని చంపేస్తాను, అందరిని వదిలిపెట్టను అన్నారు కదా, దాని వెనక ఏదో ఒక సరి అయిన కారణం ఉంటుంది కదా అండి స్వామి? అవునండి, కార్తవీర్యార్జునుడు అని ఒకడు ఉన్నాడు, చాలా నిష్ఠగా ఉండేవాడు, మంచి పద్ధతిగా ఉండేవాడు, కానీ విపరీతమైన అహంకారం పూరితుడు అయ్యాడు అతను, నేను అందరినీ జయిస్తున్నానని. దాంతో ఆయన జమదగ్నిని చంపాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో తీవ్రమైన కోపం వచ్చినటువంటి పరశురాముడు మొత్తం క్షత్రియ వంశాలన్నింటినీ 21 మార్లు దండెత్తి అప్పుడు 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 చొప్పున మొత్తం నాశనం చేశాడు, భయంకరంగా నాశనం చేశాడని. కేవలం ఈ అద్భుతమైన తపశ్శక్తితో ఉండే జమదగ్ని అంటే ప్రకాశించేటటువంటి అగ్ని లాంటివాడు అని చెప్తాం.
ఆ జమదగ్ని రూపం ఏదైతే ఉందో ఆయన్ని సంహరించాడనే కోపంతో కొట్టి పారేశాడు మొత్తం పరశురాముడు నాశనం చేయడానికి కారణం అది. కేవలం అదే భావం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి రాజుకి రజోగుణం ఉండొచ్చు పరిపాలన వరకే. ఆ రజోగుణం స్థాయిని కానీ దాటినట్టయితే ఖచ్చితంగా వధించాల్సిందే అని. రెండో మహా విశేషం ఏంటంటే సహజంగా సత్వగుణంతో ఉండేటటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ సత్వగుణాన్ని పరీక్షిస్తూ రజస్తమో గుణాలు కాస్త పెత్తు పెరిగి ఆయన మీదికి వస్తే ఏమాత్రం ఉపేక్షించడనే యథార్థాన్ని తెలియజేసేటటువంటి ఆ యథార్థమైన ప్రతీక సంకేతం ఎవరంటే పరశురాముడు. ఎంతవరకు అదుపులో ఉండాలో అంతవరకు ఉంటాడు, కాని అదుపు తప్పాడా బ్రాహ్మణుడు ప్రపంచం మొత్తాన్ని నాశనం చెయ్యగలడు అనడానికి పరశురాముడు ప్రతీక. చాలా థాంక్స్ అండి. ఇంకొక ప్రశ్నకి టైం ఉందండి. నా పేరు కృష్ణ అండి, న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. వైష్ణవాలయంలో సుదర్శనుడికి వెనకాల లక్ష్మీ నరసింహస్వామి ఉండటంలో రహస్యం ఏమైనా ఉందండి చెప్తారా? సుదర్శనుడి విగ్రహానికి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, అద్దం పెడతారు వెనకాల చూడటానికి. అన్ని ఆలయాల్లోనూ ఆ విధంగా ఉండాలనే నియమం ఎక్కడా కనిపించదు. అన్ని ఆలయాల్లోనూ సుదర్శన వెనుక లక్ష్మీ నరసింహస్వామి ఉండడు. ఆ లక్ష్మీ నరసింహస్వామిని స్వయంగా విపరీతమైన ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆ ఉగ్ర రూపాన్ని తగ్గించగలిగింది లక్ష్మి కాలేదు, బ్రహ్మ కాలేదు, శంకరుడు కాలేదు, మరెవ్వరూ కాలేదు. కేవలం ఆ సందర్భంలో ఎదురుగా వచ్చినటువంటి ప్రహ్లాదుడు మాత్రమే కనిపించగానే ఆ ఉగ్రత తగ్గింది. కాబట్టి సంకేతంగా చెప్పే విషయం ఏంటంటే సుదర్శన చక్రం అంటూ కానీ ఒకవేళ బాగా తీవ్రమైన వేగంతో వెళ్ళినట్టయితే ఆ వెళ్లిన సుదర్శన చక్రపు తీవ్రతని అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉగ్రతని తగ్గించగలిగింది మరెవ్వరూ కదయ్యా, భక్తుడైన వాడు మాత్రమే తెలియజేస్తూ అటువంటి భక్తునిగా నువ్వు దర్శించినటువంటి రోజున ఈ చక్రము ఆ ఉగ్ర నరసింహము నిన్నేం చెయ్యదు అనే యథార్థాన్ని తెలియచేసేందుకు సంకేత రూపంగా పెట్టబడేదండి. స్వస్తి. స్వామి, ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఎప్పుడు సుదర్శన చక్రంలో 16 హ్యాండ్స్ తో ఉన్న సుదర్శనం కనిపిస్తేనే లక్ష్మీ నరసింహాన్ని వెనక పెడతారండి. మామూలు సుదర్శనం పెట్టి అలా పెట్టరు, అది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ మీకు తమిళనాడు ప్రాంతంలో ఏదైనా ఆచారంగా ఉంటుందేమో కానీ సుదర్శనానికి వెనుకగా ఈ విధమైనది పెట్టాలి అని ఈ ప్రదేశంలో ఎక్కడా మనకి కనిపించదండి. ఇది తమిళనాడు ప్రాంతంలో పెట్టే ఆచారమేమో కానీ ఆగమ విధుల్లో సుదర్శనం వెనకాల ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ ఉండాలనే నియమం ఎక్కడ కనిపించదు. ఆగమాన్ని మామూలుగా చూసినట్టయితే కొన్ని కొన్ని ప్రాంతీయ ఆచారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రాంతీయ ఆచారం వేరు, శాస్త్రపరమైన ఆచారం వేరు. పవన్ కుమార్ అండి, మేరీల్యాండ్ నుంచి. నమస్కారం. నమస్కారం అండి. నాకు ఒక ప్రశ్న అండి. ఆంజనేయ స్వామి శివుని యొక్క అంశం అని అంటారండి కొంతమంది, దాని గురించి వివరించగలరండి? రుద్ర వీర్యాంశ సంభవ అని ఆంజనేయుల్లో ఒక నామాల్లో ఒక నామం అండి. శంకరుని యొక్క సంపూర్ణమైనటువంటి కోపం నుండి పుట్టినటువంటి వాడు దుర్వాసుడు. అంచేత ఆయన శాశ్వతంగా కోపిష్టివాడుగానే మనకి పురాణాల్లో కనిపిస్తాడు. ఆంజనేయుడు రుద్ర వీర్యాంశ సంభవుడు అంటే రుద్రంలో ఉండేటటువంటి ఏ పౌరుషం ప్రతాపం ఉందో దాన్ని కలిగినటువంటి వాడు ఆయన. శ్రీమద్ రామాయణంలో రామచంద్రుడు స్వయంగా విష్ణు తపశక్తి కలిగినటువంటి వాడు. అవతల అతడికి శత్రు అయినటువంటి రావణాసురుడు శివపూజ ధురంధరుడు. ఏ తెల్లవారుజామున 108 శివాలయాల్లో ఉండేటటువంటి శివలింగాలకి నమక జమక పూర్వకమైన మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని క్రమం తప్పకుండా చేయగలిగిన వాడు సముద్ర జలంతో అంతటి శివపూజ ధురంధరుడు రావణుడు. అంతటి రావణాసురుణ్ణి వధించాలి అంటే కేవల విష్ణుశక్తి చాలదని భావించినటువంటి ఆ రామచంద్రమూర్తి వైష్ణవ శక్తి మాత్రమే కలిగినవాడు
తనకి శివశక్తి కూడా కలిస్తే తప్ప ఆ రావణ వధ సాధ్యం కాదని గమనించిన వాడు ఈ ఆంజనేయుణ్ణి తన ప్రక్కన పెట్టుకుని తన్ని దూతకృత్యంగా అతనికి పంపించి ఆంజనేయుని సహాయంతో స్వయంగా వధించగలిగాడు. కాబట్టి సంపూర్ణమైన శివశక్తి ఒక రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అంటే యథార్థంగా ఆంజనేయునిలా ఉంటుంది అని. ఆంజనేయుడు విష్ణురూపుడు శివరూపుడు, అంచేతనే శివాలయంలో శివదృష్టిని భరించడానికి వీలుగా ధ్వజస్తంభం క్రింద ఆంజనేయుని ప్రతిష్ఠిస్తారు. విష్ణువాలయంలో ఎదురుగా ఉండే ధ్వజస్తంభం క్రింద కూడా ఆంజనేయుణ్ణి ప్రతిష్ఠించి చూపిస్తారు. శివదృష్టిని విష్ణుదృష్టిని ఏకకాలంలో భరించగలిగిన మహాశక్తి మంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆంజనేయుడు మాత్రమే. కాబట్టి రుద్రుని యొక్క వీర్యం అంటే అమోఘమైన పౌరుషాన్ని సాహసాన్ని ప్రతాపాన్ని ఒక రూపంగా వ్యక్తీకరిస్తే అలా వ్యక్తీకరింపబడిన దైవం ఆంజనేయుడు అవుతాడు అన్నమాట. స్వస్తి. థాంక్స్ అండి. హలో అండి, నేను వర్జీనియా నుంచి మాట్లాడుతున్నా అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏకాదశికి మొత్తం ఉపవాసం అండి, ద్వాదశికి ఒక పొద్దు వదులుతాం కదండి. అయితే ద్వాదశి రోజు ఒక పొద్దు పారణం అంటే ఓన్లీ అన్నము అలానే తినాలా అండి, లేకపోతే మంచినీళ్ళు టిఫిన్ ఏది తిన్నా ఒక పొద్దును వదిలినట్టేనా? ఏకాదశి పూర్తిగా ఉపవసించి ద్వాదశి నాడు వీలైనంత తొందరగా భోజనాన్ని ముగించాలండి. ఉదయకాలంలోనే భోజనాన్ని ముగించాలండి. ఏకాదశి నాడు ఉపవాసం సంపూర్ణంగా చేయడం అయిపోయిందో ఒక ద్వాదశికి ప్రత్యేకమైన నియమం అంటూ ఏం లేదండి. ద్వాదశి నాడు ఉదయకాలంలోనే భోజనం చేయాలని పూర్వులు ఏ పండగకి ఏ విధమైనటువంటి విధి నియమాన్ని చెప్పినా దాంట్లో ఆరోగ్య రహస్యాన్ని ఎప్పుడూ మరిచేవాళ్లు కాదు. ఏకాదశి అంతా ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా నీరసపడతాడు. కాబట్టి శారీరకమైనటువంటి నీరసంతో పాటు బుద్ధి కూడా నీరసించి ఆలోచనని చేయగలిగిన స్థితిలో ఉండదు. కాబట్టి ఈవేళ కూడా సాయంత్రం వరకు ఉండి భోజనం చేయమనో లేదా 1 గంట దాటాకో అలా చెప్పలేదండి. ఉదయకాలంలోనే భోజనాన్ని చేయమని. అంచేతనే శ్రోత్రియులు నిష్ఠాపరులైనటువంటి వాళ్ళు కూడా 9:30-10 మధ్యలోనే భోజనాన్ని అంటే పారణ అంటారు పవిత్రమైన ఆహారాన్ని ఆ ద్వాదశి నాడు స్వీకరిస్తారు. ద్వాదశి నాడు ఇంకా ప్రత్యేకంగా ఉపవసించవలసిన నియమం ఏమాత్రమూ లేదు. స్వస్తి. థ్యాంక్స్ అండి. ఇంకొకటి అండి, దీపంలో వత్తి వేస్తాం కదండి, సో దేవుడికి 2 దీపంతాలు పెడతాం, సో 2 దీపంతాల్లో 2 వత్తులు సపరేట్ గా వేస్తామండి లేకపోతే ఒక్కొక్క వత్తి వేస్తారా? 3 వత్తులు పేనినటువంటిది ఒక వత్తి అండి. అవునండి. 3 సార్లు మామూలు వేలికి చుట్టి దీపం వత్తి చేసే విధానాన్ని తాము చూసి ఉంటారు. 3 సార్లు ఆ దారాన్ని అది చేసి అట్లాంటివి 2 వత్తులు ఇటు 2 అటు 2. నిజానికి అసలు దైవం దగ్గర 1 దీపపు సెమ్మెలో 2 వత్తులు వెలిగిస్తే చాలు. కానీ భగవంతుడు ఇటువైపు నుంచి అటువైపు నుంచి దీపకాంతిలో నిండుగా అందంగా కనిపించాలనే అభిప్రాయంతో 2 దీపాలని మనం పెట్టుకుంటున్నాం. కానీ 1 దీపాన్ని 2 వత్తులతో వెలిగిస్తే శాస్త్రం చెప్పిన పద్ధతిగా చాలండి. మనం 2వది పెట్టుకుంటున్నాం తప్ప 2 వెలిగించాలనేది నియమం ఏం కాదు. అంటే 2 దీపారాధన సెమ్మెదల్ని పెట్టి వెలిగించడం అనే మాట తప్ప 2 వత్తులు అనేది మాత్రం కాదండి నేను చెప్పేది. 2 వత్తులు వెలిగించాలి. అది ఒకే దీపారాధన కుందిలో వెలిగించవచ్చు, 2వ దీపారాధన కుంది కూడబెట్టి మరో 2 వత్తులతో వెలిగించాలనేది శాస్త్రం చెప్పదు. నమస్కారం అండి, నా పేరు పద్మిని. నమస్కారం అండి. దేవాలయంలో ధ్వజస్తంభం యొక్క ఎందుకు పెడతారండి? శిరశిఖర ఉచ్యతే. దేవాలయం మరోటేం కాదండి, శరీరమే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఏ దేవాలయం ఖచ్చితంగా అక్కడ కనిపిస్తోందో అది శరీరానికి సంబంధించిన ప్రతికృతి, అంటే ఖచ్చితంగా దీని ఆకారంతోనే ఏర్పాటు చేయబడింది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎత్తైన గట్టు మీద కూర్చుని
కాళ్ళని కిందికి వేలాడేసి కూర్చున్నాడు అని అనుకుందాం, ఎత్తైన గట్టు మీద కూర్చుని. ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా దేవాలయ ఆకారంగా ఉంటుంది. ఆ ఎత్తు పూర్తిగా ఎత్తు గట్టు మీద కూర్చున్నటువంటి వ్యక్తి కాళ్ళని కిందికి ఉంచుతాడే, అది దేవాలయాన్ని ఎక్కేటటువంటి దానికి ఏర్పాటు చేయబడ్డ మెట్ల స్థానం ఆ మోకాలి వరకు. ఆ మోకాలు నుండి తొడల భాగం వరకు ఏదైతే ఉందో అది దేవాలయానికి ముందున్నటువంటి భాగం, విశాలంగా ఉండే భాగం. అక్కడి నుంచి దేవాలయం కట్టుబడి ప్రారంభమై శిరస్సు వరకు ఎత్తుగా ఉండేటటువంటి భాగం. ఆ దేవాలయంలో ఈ మన తొడల భాగం దగ్గర నుండి ఉదర భాగం వరకు ఏదైతే ఉందో అక్కడ చిన్నగా ఎత్తైనటువంటి ఒక ప్రదేశాన్ని కట్టి మెట్ల మీదుగా వెళ్లేలాగా అక్కడి నుంచి గర్భాలయం ఏర్పాటు చేస్తాం. గర్భ ఆలయం అన్నప్పుడు మన హృదయం గర్భాలయం అవుతుంది కాబట్టి ఏ హృదయానికి నాలుగు వైపులా కూడా ఏ విధమైనటువంటి ద్వారాలు లేనట్టుగానే గర్భాలయంలో ఉండే స్వామికి కూడా ఎటుపక్క ఏ విధమైనటువంటి ప్రవేశము ఉండదు, చూసే అవకాశము ఉండదు, ఒక్క ఎదురుగా ఉండేటటువంటి ప్రధాన ద్వారం తప్ప. కాబట్టి సరిగ్గా ఈ ఆలయం వ్యక్తి యొక్క శరీర ఆలయానికి ప్రతికృతి, అంటే ఖచ్చితమైనటువంటి యథార్థమైన ప్రతిబింబం లాంటిది. ఏ దేవాలయంలో మన యొక్క హృదయ స్థానంలో పరమేశ్వరుడు ఉన్నాడో అలా గర్భాలయంలో దేవుడు ఉంటే ఆ శిరసుందే దేవాలయం యొక్క పైభాగం అలా పోను పోను సన్నంగా ఉంటుంది. వ్యక్తి యొక్క శరీరం పైపైకి పోగా తలభాగం దగ్గరకు వచ్చేసరికి చిన్నదైనట్లుగా ఆ శిరసే శిఖరం దేవాలయానికి. ఖచ్చితంగా ఇలా ఉండేటటువంటి దేవాలయానికి వ్యక్తిలా కూర్చున్నటువంటి సందర్భంలో నిలబడేందుకు ఏ వెన్ను ఎముక అయితే ఉందో అది వ్యక్తి యొక్క శరీరంలో అయితే వెనక ఉంటుంది, పరమేశ్వరుని దేవాలయం అయితే మాత్రం అది ముందుంటుంది. కాబట్టి వ్యక్తికి ఉండేటటువంటి వెన్నెముకతో సమానమైనటువంటిది దేవాలయ విధానంలో మాత్రం ఎదురుగా ఉండేటటువంటి ధ్వజస్తంభం. మరో విశేషం ఏమంటే ఈ ధ్వజస్తంభం మీద ప్రత్యేకమైనటువంటి పటం ఏర్పాటు చేస్తారు. పటము అనే మాటకి సంస్కృతంలో వస్త్రము అని అర్థం. ఏ దేవాలయానికి సంబంధించిన వాహనం ఎవరో ఆ వాహనం, ఉదాహరణకి శంకరుడి ఉత్సవాల్ని మనం చేస్తూ ఉంటే ఆ శివుని యొక్క నందీశ్వరుడి యొక్క చిత్రాన్ని పట రూపంగా ధ్వజస్తంభం పైన ఎగురవేస్తారు ఉత్సవ కాలానికి ముందు రోజున. ఆ పైన ఎగురుతూ ఉన్నటువంటి ధ్వజాన్ని, ధ్వజ పటాన్ని చూసి, అంటే ధ్వజస్తంభం మీద ఎగిరివేయబడ్డటువంటి ఆ బొమ్మని చూసి, బొమ్మలో ఎవరున్నారో గమనించి, ఓహో నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ శివాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయయ్యా అని గమనించి, యక్ష కిన్నర కింపురుష గంధర్వ విహంగ నాగ సర్వజాతుల వాళ్ళు ఈ ధ్వజస్తంభం నుంచి ఈ నందీశ్వరుని ఆహ్వానాన్ని అందుకుని ధ్వజస్తంభం ద్వారానే కిందికి దిగి గర్భాలయంలోనికి వెళ్లి స్వామిని దర్శించి ఆశీర్వచనాలని పొంది మళ్లీ అదే విధంగా వెనక్కి వచ్చి ధ్వజస్తంభం ద్వారా వెళ్లిపోతూ ఉంటారు. కాబట్టి ధ్వజస్తంభము అనేది ప్రత్యేకంగా దేవతలతో పాటు సర్వదేశాల వాళ్ళు, సర్వదేవతలు, సర్వదేవయోని విశేషాలు అందరూ కూడా దిగేటటువంటి అందుకు మార్గాన్ని చూపించే ఒక అద్భుతమైన స్తంభము అని లెక్క. వ్యక్తికి కూడా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ధ్వజస్తంభం ఈ వెన్నెముక. అంచేతనే నిన్న మనం అనుకున్న విధంగాను, ఈవేళ అనుకున్న విధంగాను కుండలిని శక్తి ద్వారా మాత్రమే సర్వపరమేశ్వర దర్శనాన్ని చేయగలమనే యథార్థాన్ని కూడా ఈ సందర్భంలో మనం గ్రహించేందుకు అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంచేత ధ్వజస్తంభం రెండు విధాల పవిత్రం. ఒకటి దేవతలు, ఇతర ముందైనటువంటి పెద్దవాళ్ళందరూ దిగేది ఒకటి. రెండవది ఈ ధ్వజస్తంభం మీదుగానే దేవాలయానికి సంబంధించిన వాహనం ఎవరున్నారో ఆ దేవునికి వాహనం, ఆయన అందరినీ ఆహ్వానించే ప్రదేశమని కూడా అర్థం చేసుకోవాలి. ధ్వజస్తంభానికి నమస్కరిస్తే అశుచి ఉన్నటువంటి కాలం, ఎవరికైనా దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినట్టయితే ఏటి సూతగా ఉంటారు, ఒక సంవత్సర కాలం వాళ్ళు ఆలయంలోనికి రాకూడదు. వాళ్ళు ధ్వజాన్ని గాని చూచినట్లయితే దైవాన్ని దర్శించినటువంటి పుణ్యాన్ని ఇయ్యగలిగిన శక్తిమంతమైనది ఈ ధ్వజస్తంభం. ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని కూడా ఈ ధ్వజస్తంభానికే ఏర్పాటు చేస్తారు. అంతటి గొప్పదైనది ధ్వజస్తంభం.
లౌకికంగా అయితే ధ్వజస్తంభం మీద ఉండేటటువంటి శంఖం గాని చక్రం గాని ఏర్పాటు చేయబడితే అది విష్ణువాలయమని, ఆ పైన త్రిశూలాన్ని గాని ఏర్పాటు చేస్తే అది శివాలయమని, అలాగే ఆ ధ్వజస్తంభం మీద ఉంచేటటువంటి ఆ విధమైన సంకేతాన్ని బట్టి దూరమైన ప్రదేశం నుంచి చూసేవారు ఇక్కడ ఈ విధమైన ఆలయం ఉందని గమనించుకోగలరని కూడా ధ్వజస్తంభాన్ని లౌకికమైన దృష్టితో ఏర్పాటు చేశారు ప్రాచీనులు. సుదీర్ఘమైన వివరణ ఇచ్చాన్ని దయచేసి అన్యథా భావించకండి. స్వస్తి. చాలా సంతోషం అండి, నేను చెప్పలేను, చాలా చక్కగా చెప్పారు. చాలా ఆనందం అండి, చాలా ఆనందం అండి. హలో నమస్కారం అండి, మీకు సమయం ఉంటే ఇంకొక. హలో మాట్లాడమ్మా. ఈ దీపం వెలిగించేప్పుడు ఇక్కడ అమెరికాలో కొద్దిగా ఇక్కడ ఈ బయట అగ్ని ఉంటారు కదండి, అందుకనే ఇది ఇంట్లో దీపాలు వెలిగించేటప్పుడు పొద్దున్న ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తే అలాగా ఒత్తిడిని కదించి వెళ్ళి చాలా వేగంగా అడిగారు, మధ్యలో ఫోన్ కట్ అవుతూ నాకు స్పష్టత రాలేదండి ప్రశ్నలను. ఒక్కొక్కసారి అడగగలుగుతారా? ఇక్కడ దీపం పొద్దున పూట వెలిగించినప్పుడు అది ఒకవేళ మనం ఆఫీస్ కి బయలుదేరే హడావిడిలో అలా ఉన్నప్పుడు కాస్త దాన్ని ఒత్తిని తగ్గించేసి మనం కొండెక్కిచ్చేలా చేసి వెళ్తే దాని వల్ల ఏమైనా పాపం ఉంటుందంట, అలా పాపం వస్తుంది అంటారు, అలా చేయరాదు. అర్థమైందండి, అర్థమైంది, అర్థమైందండి. ఎప్పుడైతే సుముహూర్తం అని ఏర్పాటు చేస్తామో సుముహూర్తంలో తాడి కడితే సరిపోతుందండి ఆ సమయానికి. అలాగే దీపాన్ని మనం శ్రద్ధతో వెలిగించితే చాలు, ఆ వెలిగించడం ప్రధానం. దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఆ దీపపు కాంతిలో పరమేశ్వరుని దర్శించి తర్వాత దాన్ని వచ్చి తగ్గించినా మధ్యలోది నిర్వాణం అంటే క్షమించాలి, కొండెక్కినా నష్టమేమీ లేదండి. ఆ దీప కాంతిలో పరమేశ్వరుని దర్శించి ఆ దర్శనాన్ని హృదయంలో చిత్రీకరించుకుని అంటే ఒక బొమ్మగా గీసుకుని దాన్ని దర్శించుకుంటే చాలు, మధ్యలో దీపం ఆరిపోయినా పర్వాలేదు, దీపం తనంత తానుగా నిర్వాణాన్ని చెందినంత మాత్రం చేత దోషమేమీ కాదండి. నిర్భయంగా దీపపు కాంతి వత్తిని తగ్గించవచ్చు. ఒకవేళ మనం అంటే పూర్తిగా కూడా తగ్గించవచ్చు అంటారా, లేకపోతే చిన్నగా వరకు తగ్గించవచ్చు అంటే మనకి మనంగా దీపాన్ని కొండెక్కేలా చేయకుండా ఉండేంతగా తగ్గించవచ్చు అండి. అంటే మనం తగ్గిస్తున్న కారణంగా అది ఆరిపోకుండా ఉండేలాగా. అదేనండి, అదే ఎందుకంటే ఇక్కడ వదిలేసి వెళ్ళడం అనేది కొద్దిగా డేంజర్ అనమాట అండి. కష్టం అండి, అవునండి, తెలుసు తెలుసు అండి. దానికి అనుగుణంగా ఉండేలా చేయండి, తమంత తాముగా దాన్ని కొండెక్కేలా చేయకుండా తగ్గించి పెడితే సరిపోతుంది. సహజంగా ఇక్కడైతే ఈ చిల్లులు చిల్లులు ఉన్నటువంటి ప్రమిదలు అమ్ముతారండి ఇత్తడివి, ఆ చిల్లుల ప్రమిదని దాని మీద బోర్లించి వెళ్ళడం అనేది భారతదేశంలో ప్రస్తుతం అలవాటుగా ఉన్నటువంటి విధానం, మేమందరం చేస్తున్నటువంటి పద్ధతి కూడానండి. చాలా సంతోషం. నమస్కారం అండి. నా పేరు అపూర్వ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నాకు హిందూయిజంలో స్వస్తికంకి ఇంపార్టెన్స్ చెప్పగలుగుతారా? హిందూయిజంలో స్వస్తికంకి ఇంపార్టెన్స్ చెప్పగలుగుతారా? అలాగే అండి, అలాగే అండి. ప్రత్యేకమైన ఒక చుక్కని మధ్యలో పెట్టినట్లయితే దానికి నిలువుగా ఒక గీతని అడ్డంగా ఒక గీతని అలాగే ఏటవాలుగా గీతని గీసినట్లయితే మనకి 16 గడులు ఏర్పడతాయండి, అవే షోడశ కళలు. ఆ ఉన్నటువంటి 16 కళలకి సంబంధించిన 16 చివరి భాగాలని అంటే నిలువుగా అడ్డంగా ఏటవాలుగా గీయబడ్డటువంటి గీతల యొక్క చివరి భాగాలు 16 అయితే దీన్నే తగ్గించి 4 భాగాలుగా ఏర్పడేలాగా ఔత్తరాహులు అంటే ఉత్తర దేశ ప్రాంతులు ప్రాంతవాసులు ఏర్పాటు చేశారు స్వస్తికం అనేటటువంటి చిహ్నాన్ని. ఇది 4 ప్రత్యేకంగా కనిపిస్తూ ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. ధర్మం వెంట అర్థం, అర్థం వెంట కామం, కామం వెంట మోక్షం, మళ్ళీ ధర్మ అర్థ కామ మోక్షాలు ఇలా తిరుగుతూ ఉండే ఒక చక్రమే ఆ స్వస్తికం. ఆ
ఏ చక్రం అయితే ఉందో దాన్ని మధ్యలో కొంత విడగొట్టి ఆ ముక్కని యువతలకి తీయడం చేత అదేదో రెండు అడ్డంగా వంకరలుగా ఉండేటటువంటి రెండు గీతలు మధ్యలో కలుసుకుని నాలుగు భాగాలుగా అయినట్లుగా మనకు కనిపిస్తుంది తప్ప అది యథార్థమైనటువంటి ఒక చక్కని వృత్తానికి సంకేతం. దీంట్లో అర్ధకామాలు ధర్మ మోక్షాలు అని రెండున్నాయి. అర్ధకామాలు అంటే అర్ధము అంటే ప్రయోజనము ధనము అని అర్థం. కామము అంటే కోరిక సంతానోత్పత్తి అని అర్థం. ఈ అర్ధకామాలు రెంటికి ప్రేయస్సు అని పేరు. ఇవి అశాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తాయి, శాశ్వత సుఖాన్ని ఇవ్వవు. వీటి గురించి రచింపబడినటువంటివన్నీ ఇతిహాసాలు, అవే భారతం శ్రీమద్ రామాయణం. ఇక మిగిలిన రెండు ఉన్నాయే, ఆ రెండవది అది పురాణం తెలియచేసేటటువంటి ధర్మ మోక్షాలకి సంబంధించిన విషయం. ధర్మము మోక్షము రెంటినీ కలిపి శ్రేయస్సు అంటారు. కాబట్టి వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రేయస్సుని ఆలోచించకూడదు, శ్రేయస్సుని ఆలోచించాలి. శ్రేయస్సు అనేది శాశ్వత సుఖాన్ని గురించి తెలియచేసేది. ఆ శాశ్వత సుఖాన్ని గురించి తెలియచెప్పేటటువంటి గ్రంథాన్నే పురాణము అంటారు. పురాణాలన్నీ కూడా నక్షత్రాలు అయితే ఆ నక్షత్రాల్లో కనిపించే చంద్రుడిలా ప్రకాశవంతంగా ఉండేది భాగవతం అని పెద్దలు చెప్తారు. అదిగో ఆ పురాణాల్లో ఉండేటటువంటి చంద్రుని యొక్క కాంతితో వెలిగేటటువంటి ఒక నక్షత్రం ఈ కార్తీక పురాణం కూడా. కాబట్టి ఆ పురాణాలని ఏ ధర్మ మోక్షాల గురించి చెప్తాయో పురాణాలు, అలాంటి ధర్మ మోక్షాలు రెండు భాగాలు, అర్ధకామాలు రెండు భాగాలు కలిపితే నాలుగు భాగాల యొక్క సంచయంగా సమూహంగా కనిపిస్తూ స్వస్తికం కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా శుభాన్ని సుఖాన్ని మంగళాన్ని ఆశిస్తూ ఉండేదానికి ఓ చిహ్నంగా ఏర్పాటు చేశారు ప్రాచీనులు. స్వస్తి. చాలా థాంక్స్ అండి. సంతోషం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నిన్న దీపము గురించి మీరు చెప్పారు కదా, అంటే ఒత్తిడి ఎలా వేయాలి ఏంటి అని. సో అలాగే ఎక్కడైతే మనకు దీపం వెలుగుతుందో అది ఎటు ముఖం చేసి ఉండాలి, అంటే మనం దేవుడికి నమస్కారం చేస్తున్నప్పుడు అది మన వైపు ఉండాలా లేకపోతే అది దేవుడి వైపు ఉండాలా? ఒక్కటండి, దీప ప్రకాశంలో పరమేశ్వరుని చూడాలి తప్ప దీపాన్ని మనం చూడకూడదండి. ప్రతిదీ కూడా ఏది పూర్వులు ఏర్పాటు చేసినా అందులో వైద్య రహస్యం ఆధ్యాత్మిక రహస్యం రెండు ఉంటాయండి. అందుకనే దానికి యోగము అని పేరు. యోగము అంటే ఒక రెండు విషయాల ఏకీకరణ, ఒకటి అని అర్థం, సమూహము అని అర్థం. దీపాన్ని ఏటవాలుగా పెడితే అంటే రెండు దిక్కులకి మధ్యగా విదిక్కుగా ఉండేలా పెడితే ఆ దీపకాంతి అటు పరమేశ్వరుని మీద పడుతుంది, పడి పరమేశ్వరుని యొక్క ముఖం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ దీపాన్ని మన వైపు కాని పెట్టుకున్నట్టయితే మన కళ్ళ మీద దీపం పడుతూ పరమేశ్వరుడు స్పష్టంగా కనిపించే అవకాశం మనకు ఉండదు. ఇక రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే మనం ఏ పరమేశ్వరుని చూస్తూ ఉంటామో, చూడడము అనేది జరగాలి అంటే ఆ కాంతి పరావర్తనం స్వయంగా మన కళ్ళలో చెందాలి. కాబట్టి పక్కన వెలిగించబడ్డ దీపం యొక్క కిరణాలు మన కళ్ళలో పడతాయి. ఆవు నేతి దీపాన్ని గాని వెలిగించినట్టయితే ఆవు నేతి దీప కిరణాలు మన కళ్ళలో పడితే చరక సంహితలో చరకుడు తెలియచేస్తాడు కళ్ళలో శుక్లాలు రావు అని. అలాగే నీటి కాసులు అంటారు, గ్లికమ అంటారు, అదిగో అది కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇంత విశేషాన్ని ఆలోచించినటువంటి పెద్దలు ఆవు నేతి దీపాలని మన కంటికి ఇటుప్రక్కగా అటుప్రక్కగా ఏటవాలుగా ఉండేటటువంటి విధంగా, అంటే ఆ 90 డిగ్రీలు అని అంటారే ఎదురుగా ఉండేటటువంటిది, అక్కడి నుంచి 180 డిగ్రీలు కానీ ఆలోచించుకున్నట్టయితే 120 డిగ్రీల ఆ కోణంలో అని అనుకోవచ్చును. అలా ఇటు ఏటవాలుగా అటు ఏటవాలుగా ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ కిరణ ప్రసారం కళలో పడుతూ ఉంటుంది, ఆ ప్రకాశం పరమేశ్వరుడి మీద పడుతూ ఉంటుంది, మనం చూసే పరమేశ్వరుని స్పష్టంగా చూడొచ్చు. ఈ కిరణ ప్రసారం కళలో పడి అనారోగ్యాన్ని, కంటికి సంబంధించినటువంటి వాటిని తొలగించుకోవచ్చు.
అంచేత దీప ప్రకాశం ఎప్పుడు పరమేశ్వరుని చూసేదిగా ఉండాలి తప్ప మన ముఖానికి వచ్చేదిగా ఉండకూడదు అనేది శాస్త్ర సంప్రదాయం. స్వస్తి. ధన్యవాదాలండి. నమస్కారం అండి. నమస్కారం అండి, నేను వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం. మామూలుగా మనము ముత్తైదులకి తాంబూలము అని ఇస్తారు కదండి, అవునండి. మనకన్నా పెద్దవాళ్ళకి ఇచ్చినప్పుడు మనము కాళ్ళు మొక్కుతాం కదండి, ఒక్కొక్కసారి చిన్న పిల్లలు అని కూడా మనకంటే అందరు మ్యారేజ్ అయినా కానీ చిన్న వాళ్ళు కూడా ఉంటారు కదండి, మరి వాళ్ళకి మొక్కొచ్చా అండి మొక్కొద్దా? లేదండి, మొక్కక్కర్లేదండి. కేవలం ఈ విషయాన్ని గురించి ప్రత్యేకంగా ఆశ్వయుజ మాసంలో ఒక విశేషం తెలియజేస్తారు. ఆశ్వయుజ మాసంలో 2వ సంవత్సరం వయసు నుంచి 10వ సంవత్సరం వయసు వరకు ఉండేటటువంటి చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి కుమారీ పూజ అని చేస్తారండి. వాళ్ళని మాత్రమే అమ్మవారి స్వరూపాలుగా భావిస్తూ వయసు చేత చిన్న అయినటువంటి 2 నుంచి 10 సంవత్సరాల వాళ్ళ వరకు కూడా పాదాలకి మొక్కి తీరాలి. ఇక్కడ మాత్రం మొక్కాల్సిన అవసరం లేదు, మొక్కకూడదు కూడా. అది యథార్థమైన విషయం అండి. స్వస్తి. హలో, నమస్కారం అండి. నా పేరు విజయ అండి. నమస్కారం. నమస్కారం అండి. అండి, నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఇప్పుడు శాంతి మంత్రంలో అండి లాస్ట్ కి ఓం శాంతి 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 అంటారు కదా అండి, అది 3 టైమ్స్ ఎందుకు అంటామండి? అది 3 టైమ్స్ ఎందుకు కదా అండి? చాలా మంచి ప్రశ్న. అవునండి, చెప్తారా? మనం ఎంత దైవ ధ్యానాన్ని చేసినా ఎంతటి పుణ్యాన్ని సంపాదించిన వాళ్ళమైనా పంచభూతాల అదుపులో ఉన్నవాళ్ళమేనండి. పంచభూతాలతో ఏర్పాటైంది కాబట్టి దీనికి ప్రపంచము అని పేరు. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక అని 3 విధాలైనటువంటి విఘ్నాలు ఉన్నాయండి ప్రతి వ్యక్తికి కూడా వచ్చేవి. ఓం శాంతి 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 అని చెప్తాం దేనికైనా సరే. ఆధ్యాత్మిక శాంతి, ఆధిదైవిక శాంతి, ఆధిభౌతిక శాంతి అని 3. ఈ 3 విధాలైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండడం కోసం 3 శాంతి పదాలని వాడి ఉండాలి, ఖచ్చితంగా వాటిని చెప్పుకుని తీరాలి అని పెద్దలనే మాట. మనం అకస్మాత్తుగా పూజకి కూర్చున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా శారీరకమైనటువంటి అనారోగ్యం మనలో ప్రవేశించవచ్చు. అక్కడిదాకా బాగా ఉండొచ్చు, లేదా అంతకుముందు చిన్నగా చెయ్యో కాలో లాగుతోందని అనుకున్నది ఒక అరగంట ముందు వరకు ఏం లేకుండా పర్వాలేదు పూజ చేసేంత వరకు ఇబ్బంది కలగదు అనిపించింది, పూజకి కూర్చున్న మరుక్షణం నుంచి ఇబ్బంది పెట్టచ్చు. అదిగోనండి, దానికి ఒక విధమైన విఘ్నం కలగడం కోసమని ఏర్పాటైన ఆ అనారోగ్యానికి సంబంధించిన విఘ్నం తొలగేందుకు ఒక శాంతి మంత్రం. అట్లాంటి ఇబ్బంది నాకేం కలగకుండుగాక, నాకు సంపూర్ణమైన శాంతి లభించుగాక. 1. 2, పూజకి మనం కూర్చున్నాం, కూర్చుని చెయ్యాలని పరమేశ్వరుని గురించి ఆరాధించే సందర్భంలో చెప్పలేని అద్భుతమైన వర్షం, ఉరుములు, పిడుగులు, మెరుపులు, విపరీతమైనటువంటి ఆ ధ్వని, ఉన్నటువంటి విద్యుత్ అంతా ఆగిపోవడం, పూజ అసలు ఎలా చెయ్యాలి అనేటటువంటి ధ్యాస ఏమాత్రము లేక, ఆ వర్షం కారణంగా ఏమవుతుందని ధ్యాస మొత్తం వేరు విధంగా మారిపోవడం ఏదైతే ఉందో అదిగో ఆ విధమైన విఘ్నం లేకుండా ఉండేందుకు మరొక విధమైనటువంటి ప్రత్యేకమైన శాంతి మంత్రాన్ని జపించాలి. ఇక 3వది, మనం మానవులం, మనకి అనేకులైనటువంటి బంధువులు ఉంటారు. పూజకి ఇలా కూర్చుని కాసేపు ప్రారంభించగానే అకస్మాత్తుగా ఫలాని వారు ఇలా వెళ్ళిపోయారు అనేటటువంటి దుర్వార్త మనకి వినిపించవచ్చు. అలాంటి విఘ్నం లేకుండా ఉండేందుకు మరొక విధమైనటువంటి శాంతి అనే మాటని ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా శారీరక అనారోగ్యం, దానితో పాటు లౌకికమైనటువంటి ప్రకృతి వల్ల వచ్చేటటువంటి ఉపద్రవం, ఈ 2తో పాటు వ్యక్తికి సంబంధించిన ఏ చుట్టాలైతే ఉన్నారో, ఏ మిత్రులైతే ఉన్నారో, లేక ఏ సన్నిహితులు ఆప్తులైతే ఉన్నారో, వాళ్ళని గురించి నిరంతరం తలుచుకునేంతటి ఆత్మీయత ఉన్నటువంటి వ్యక్తులు ఎవళ్ళైతే ఉన్నారో, అలాంటి వాళ్ల నుండి దుర్వార్త రాకుండా ఉండేందుకును
ఈ మూడు విఘ్నాలు తొలగేందుకుగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ శాంతిని ముమ్మారు అనిపిస్తారు ప్రాచీనులు. ఓం శాంతి 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 అని. ప్రాచీనులు ఎంతెంత గొప్పవాళ్ళు అంటే ప్రపంచం మొత్తంలో కావలసింది ఏమిటి అనే విషయం మీద పరిశోధన చేసి ధనమ అశాశ్వతం, విద్య వ్యక్తితో సహా వెళ్ళిపోతుంది, మరి ఇంకా ఏది గొప్పదని ఆలోచించి శాంతి గొప్పదని తెలియచేసి నిరూపించి ఆ శాంతిని ముమ్మారు మన చేత నిరంతరం అనిపిస్తూ ఉంటారండి. అది ఈ శాంతి అనే పదాన్ని ముమ్మారు అనడంలో ఉండే కారణమని పెద్దలు చెప్పారు. స్వస్తి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. ఆనందం అండి. అయ్యా అడగండి. హలో నమస్కారం అండి, నా పేరు మురళీకృష్ణ. నమస్కారం అండి. ఇందాక ఆవు నేతితో దీపం పెట్టమన్నారు కదా, మొన్నటి దాకా తైలంతో పెట్టాలన్నారు కదా, అది నువ్వుల ఏది ఎప్పుడు పెట్టాలండి? అవునండి అవునండి, మంచి ప్రశ్న. సహజంగా ఆవు నేతి దీపాన్ని పెట్టడం అనేది ప్రశస్తం, చాలా ముఖ్యమైనటువంటిది, సరైందండి. తైలం ఉంటే తిలల నుంచి వచ్చిందంటే నువ్వులతో పెట్టబడే నూనె మాత్రమే. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఆవు నేతితో పెట్టి సుఖంగా హాయిగా చేయవచ్చును. అది దొరకని పక్షంలో అది బాగా విపరీతమైన మూల్యంతో ఉంటుంది కాబట్టి అది మనస్తోమతికి కష్టమని అనిపించిన పక్షంలో, అలాంటి సందర్భంలో తైలంతో. ఎప్పుడూ ఆవు నేతి దీపానికి ప్రాముఖ్యం మొదటిది, అది కాని పక్షంలో తైలం తప్ప దానికంటే వేరే విధమైనటువంటి తైలంతో పెట్టడం అంత ప్రశస్తం కాదు, ముఖ్యంగా కంటికి సంబంధించిన అనారోగ్యాన్ని నివారించదు అని చెప్పినటువంటి మాట. కాబట్టి ఎప్పుడైనా సరేనండి, గోఘృతం గోక్షీరం గోదధి ఇవన్నీ ముఖ్యమైనటువంటి పవిత్ర ద్రవ్యాలు, పంచ అమృత ద్రవ్యాలు, ఆ తర్వాతే తైలం. స్వస్తి. ప్రశ్న స్వామి గారు. అయ్యా, మేము ఇంటి కల్లా భోజనం వెళ్తాము, మన ఇంటి గారు భోజనంకి వస్తారు, భోజనం చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అని చెప్పేసి అంటారు. అవునండి. అన్నదాత సుఖీభవ అంటే మరి మనకు అన్ని ఇచ్చినటువంటిదంతా భగవంతుడే కదా, ఆయన మనం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావా, లేకపోతే మనకి భోజనం పెట్టినటువంటి ఆ ఇంటి సభ్యులను సుఖంగా ఉండాలని కోరుకున్నట్ట? చాలా సంతోషం. ఒక్క చిన్న మనవండి, అన్నదాత సుఖీభవ అనాలండి. అన్నదాత అంటే ఓ అన్నాన్ని దానం చేసిన వాడా, సుఖీభవ నువ్వు సుఖంగా ఉందువుగాక అని. అన్నదాత సుఖీభవ అని లోకల్లో మామూలుగా వినిపించేదండి, కానీ సంస్కృతం ప్రకారం అన్నదాత అంటే ఓ అన్నాన్ని వచ్చిన వాడా, సుఖీభవ నువ్వు సుఖంగా ఉందువుగాక అని. దాతారో ఓ భివర్ధంతాం, ఆర్థికంలో అమోఘమైన మంత్రం ఉంది. ఆర్థికంలో అన్ని మంత్రాలు గొప్పవే, దాంట్లో అక్కడ ప్రత్యేకంగా వచ్చినటువంటి భోక్తలు దాతారో ఓ భివర్ధంతాం, దానాన్ని చేసేటటువంటి మీరు ప్రతినిత్యం కూడా వృద్ధి పొందుదురుగాక అని చెప్పి, మేము మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళం, మేము కూడా మీ దయవలన సుఖంగా పెరుగుదుగుగాక అని ప్రత్యేకంగా అంటారు. అలాగే ఈ ఆర్థికంలో కానీ ఇతరమైనటువంటి వాటిలో కానీ ప్రశ్న సమాధాన రూపంగా సాగుతూ ఉంటుందండి ఏదైనా సరే. ఈ అన్నదాత సుఖీభవ అనే మాట ఎందుకు వస్తుందంటే, ఇంటికి ఎవరైనా భోజనానికి రాగానే మీరు మా ఇంటికి వచ్చారు, వశిష్ఠ మహర్షితో సమానమైనటువంటి వాళ్ళు అనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ఉత్తరిణితో జలాన్ని గృహిణి ఆ ఇంటికి సంబంధించిన ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడని పక్కన పెట్టుకుని గృహ యజమాని 3 సార్లు ఉద్ధరిణితో జలాన్ని వేస్తే కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ అని ఆయన స్వీకరించి ఆ తర్వాత చేతిని కడుక్కున్న తర్వాత ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన 5 సంబంధించిన జలాన్ని స్వీకరించి ఆ మీద భోజనం చేస్తాడు. అప్పుడు ఆయన అంటాడండి, అన్నదాత సుఖీభవ, నాకు ఏ పరమేశ్వరుడు అన్నాన్ని సరిగ్గా ఈ ఇంట్లో ఈ రోజు నియమించాడో, ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అన్నాన్ని నీ చేతి ద్వారా నేను నిన్ను అన్నదాతగా భావిస్తూ స్వీకరిస్తున్నాను, ఆ యథార్థమైన అన్నాన్ని నీకిచ్చినటువంటి ఆ అన్నదాతకి నేను స్వయంగా నువ్వు నాకు అన్నదాతవనే అభిప్రాయాన్ని గమనిస్తూ నీ ద్వారా ఆ అన్నదాతకి ఆనందాన్ని
నా కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తూ ఆ అన్నదాత అయినటువంటి పరమేశ్వరుడు అన్నదాత అయినటువంటి నీ ద్వారా నాకు ఇక్కడ కనిపిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉంటూ ఆ విష్ణువుతో చేరువ కలిగిన సంబంధం కలిగిన వాడివి కావాలి అని చెప్పడం. అంటే విష్ణువు యొక్క అనుగ్రహం నీకుంది కాబట్టే నేను ఈవేళ అతిథిగా రాగలిగాను, నీ ఇంట భోజనం చేయగలిగాను. నీకు విష్ణువు చేరిక ఎప్పుడు సంబంధం, ఇప్పుడు విష్ణువు యొక్క దగ్గరితనం నీకు ఎప్పుడు ఏర్పాటవుతుంది అంటే ఎప్పుడూ ఇలా అన్నాన్ని అందరికీ అలా ఇస్తూ ఉంటే జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ నువ్వు ఇలా అన్నాన్ని ఇస్తూనే ఉండాలి, ఎప్పుడూ నాలాంటి అతిథులు ఇలా స్వీకరిస్తూనే ఉండాలి, అలాంటి అన్న దాన విధానం నీ చేతితో జరుగుతూ ఉండాలి. నిన్ను ఆ అన్నదాత పరమేశ్వరుడైన వాడు తన యొక్క దగ్గరితనం కలిగిన వ్యక్తిగా, నిన్ను అన్నదాతగా లౌకికులైన మా అందరికీ ఏర్పాటు చేయాలని విష్ణువుతో ముడిపడ్డటువంటి అమోఘమైన ఆశీర్వచన రూపమైన ఆకాంక్ష ఈ మంత్రం అండి. దానము అంటే ఏదో ఎవరికో బిచ్చగానికి వేసినటువంటి దానము అని కాదండి. ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నారాయణ స్వరూపంగా భావిస్తూ సమర్పించుకోవడం అని అర్థం. అంచేత ఈ సమర్పించుకుంటున్నాను నేను విష్ణు యొక్క స్వరూపంగా వచ్చినటువంటి నువ్వుని, అందుకనే అభ్యాగత స్వయం విష్ణు అన్నారు. ఇంటికి వచ్చేటటువంటి వాడిని విష్ణు అని, ఆ విష్ణు స్వరూపంగా ఉన్న నీకు నేను అన్నాన్ని సమర్పించుకుంటున్నానని. గృహ యజమాని అంటే ఆయన అన్నదాత సుఖీభవ. ఆ విష్ణు యొక్క దగ్గరితనం ఉన్నటువంటి నువ్వు నాకివేళ ఆయన నిర్ణయించబడ్డ అన్నాన్ని నీ ద్వారా ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇలాగే విష్ణు యొక్క దగ్గరతనంతో ఉండి సుఖంగా ఉందువుగాక అనే అభిప్రాయాన్ని తెలియజేయడం దీనిలో అనంతరార్థం. వివరంగా ఇవ్వడం కోసం ఒకసారి రెండు సార్లు చెప్పినదే చెప్పి పునరుక్తి చెప్పాను, దయచేసి గమనించండి. స్వస్తి. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. మంచిదండి. అంటే ఏంటో చెప్తాను అంటే ఏమన్నారు మళ్ళీ? లక్ష్మీ మునపగామిని యువర్ క్వశ్చన్ ఇస్ నాట్ దట్ క్లియర్ అండి. కొద్ది వివరంగా కొద్ది పెద్దగా చెప్తారా? క్లియర్ గా నాకు. అయ్యా లక్ష్మీ మునపగామిని అని చెప్పేసి వస్తుంది కదా త్రిసూక్తం లోపల. ఉందండి ఉందండి. ఆ పదం అర్థం ఏమిటి అని నేను అంటున్నాను అన్నమాట. అదే అర్థమైంది అర్థం. లక్ష్మీ అనపగామిని అంతే కదండి దానికి అర్థం ఏమిటని? అంతే అంతే కదండి. అంతే ఏ లక్ష్మీదేవి అయితే ఉందో ఆమె లౌకికమైన సుఖాలని మాత్రమే ఇచ్చేది కాకుండా అని అర్థమండి. సహజంగా మనం అందరం కూడా లక్ష్మిని లౌకిక సుఖాల కోసమే వాడుతూ ఉంటామండి. కానీ లౌకికమైన సుఖాలని మాత్రమే ఇచ్చేదానివి కాకుండా నాకు సంప్రాప్తించవలసింది అని. శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శుద్ధమైనటువంటి లక్ష్మిగా నువ్వు రా, నేను ఏదైనా అధర్మంగా సంపాదిస్తే తీసేసి ధర్మార్జిత ద్రవ్యంగానే నా ఇంటికి రా. అంతేకాదు మోక్షాన్ని ఇచ్చే సంపద లక్ష్మిగా రా, జయాన్ని ఇచ్చే లక్ష్మిగా నా ఇంట కూర్చో, విద్యని ఇచ్చే లక్ష్మిగా సరస్వతిగా నా ఇంట్లో అంటే నా శరీరం అనే ఇంట్లో నువ్వు ఉండు. శ్రీలక్ష్మి నేను 10 మందికి భోజన భాజనాదుల్ని సమర్పించుకోగలిగే అదృష్టం ఉండేలా ధన లక్ష్మిగా మా ఇంటికి రా. వరలక్ష్మి ఏదైనా కష్టం ఉన్నటువంటి సందర్భంలో వరాన్ని కోరితే వరాన్ని ఇచ్చే తల్లివిగా మాకు రా. అంతే తప్ప కేవలం లౌకికమైన సుఖాలని కలిగించేటటువంటి తల్లిగా మాత్రం నువ్వు నాకు రావద్దని కృతజ్ఞతాపూర్వకంగా వినయపూర్వకంగా ప్రార్థించడం కనిపిస్తుందండి ఈ మంత్రంలో. అదండి లౌకికమైన సుఖాలని మాత్రమే ఇచ్చేదానివిగా కాకుండా అని అర్థం అండి. స్వస్తి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. సంతోషం. నమస్కారం అండి.